ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना अन्ये सांख्येन योगेन कर्मयोगेन चापरे దీంట్లో మనం ఈ శ్లోకంలో పరమాత్మస్వరూపమును సాక్షాత్కరించుకున్నటకై మూడు ఉపాయములు చెప్పబడినవి. ఏ ఒక్క ఉపాయమునైనా మీరు అనుసరించి ముందుకు వెళ్ళచ్చు. ఈ విషయాన్ని నేను విస్తారంగా చర్చించి ఉన్నాను. ఈ ఉపాయములు మూడు కూడా పూర్తిగా ఒకదానితో ఒకదానికి సంబంధం లేని మూడు రోడ్లు వంటివి కావు. పరస్పరము కనెక్టెడ్గానే ఉంటాయి. ఒకదాన్ని మీరు పట్టుకుంటే మిగతా రెండు ఉపాయముల యొక్క శోభ మీకు ఆ ఒక దాంట్లో అనుభవానికి వస్తూనే ఉంటుంది. ఇటు వచ్చి మీ ఫోకస్ ఎక్కడా అని తప్ప అల్టిమేట్గా అన్నీ కూడా ఒకే లక్ష్యానికి మనిషిని చేరుస్తాయి. ఇంటర్కనెక్టెడ్గా ఉంటాయి ఉపాయాలు అని ఆ విషయాన్ని మీకు చెప్పి, దాంట్లో మొట్టమొదటి ఉపాయము ధ్యానము. ధ్యానము అనగానే సో ఇష్టదేవతా ధ్యానము అని మామూలుగా లోకంలో ప్రసిద్ధి. మేము ధ్యానం చేసుకుంటున్నాము అంటే ఏం ధ్యానం చేస్తున్నారు? మేము హనుమంతుణ్ణి ధ్యానం చేస్తున్నాము. హనుమత్ క్షేత్రము అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు చక్కగా ఉండొచ్చు. అక్కడ కిచెన్ ఏర్పాట్లు అవి ఉంటాయి, ఏదో రూమ్ వేస్తారు. ఆ హనుమత్ క్షేత్రంలో ఉంటూ హనుమంతుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఉండడం, దాన్ని ఇష్టదేవతా ధ్యానము అంటారు. యాదగిరి గుట్ట వెళ్ళి అక్కడ రోజు మూడు రోజులు ఐదు రోజులు ఉండి అక్కడ మళ్ళీ రూమ్లో వేయిస్తారు. అక్కడ నృసింహస్వామిని ధ్యానం చేసుకుంటూ గడపడం, ఆ రకంగా చేస్తారు. రెండు రకాల ప్రవృత్తులు మనకి సమాజంలో కనపడతాయి, ధార్మిక ప్రవృత్తులు. ఒకటి సేవ చేస్తూ ఉండడం, దేవుడికి సేవ చేయడం. సేవ చేయడం అంటే ఏం చేస్తారు? ఆ దేవాలయానికి వెళ్ళడం, అక్కడ ఏదో గదో ఏదో ఒకటి ఇస్తారు వాళ్ళు. ఆ గది తీసుకుని అక్కడ ఉండి భోజనం అది అక్కడ వ్యవస్థ ఉంటుంది, భోజనోది చేసుకుంటూ అక్కడ దేవుడికి సేవ చేస్తూ ఉండడం. ఆ సేవ అనేక రూపాలుగా ఉంటుంది. ఆ పరిసరములను శుభ్రముగా ఉంచడం, వాకిలి అవి ఊడ్చి రంగవల్లులు తీర్చిదిద్దుట, పూజారి గారికి పువ్వులు తీసుకొచ్చి ఇవ్వడం, అభిషేకానికి నీళ్లు తీసుకొచ్చి ఇవ్వడం, ఈ రకం దీన్ని సేవ అంటారు. ఇలాంటివి మీకు కనపడతాయి కొన్ని చోట్ల దేవాలయాల్లో. అలా మనం సేవ చేసినట్లయితే మనకి పుణ్యం రావడం ఒకటి, మనకి ఏమైనా కష్టాలు నష్టాలు ఉంటే అవి కూడా తీరుతాయి అని ప్రజల యొక్క విశ్వాసం ఆ విధంగా చేస్తూ ఉంటారు. దేవుడికి మేము సేవ చేస్తున్నాము అని దట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్. దానికి అది కర్మకి సంబంధించింది. ధ్యానానికి సంబంధించింది కూడా మేము దేవుడిని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. దీన్ని ఇష్టదేవతా ధ్యానము అంటారు. ఇది అది కాదు. మీరు ఇదే అది కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకోసం ఏది కాదో చెప్తున్నా. ఇది ఇష్టదేవతా ధ్యానము కాదు, ఇది ఆత్మధ్యానము. సో ఇక్కడ ధ్యానానికి రెండు మూడు నిర్వచనాలు ఉన్నాయి. రాగోపహతిర్ ధ్యానం. ఇప్పుడు ఇష్టదేవతా ధ్యానం అన్నది ద్వైత ప్రధానంగా ఉంటుంది. ధ్యానం చేసేవాడు నేను, ధ్యేయము ఇష్టదేవత. ధ్యేయం మీద ఫోకస్ ఉంటుంది, కానీ ద్వైతం ఉంటుంది, ధ్యేయం మీద ఫోకస్ ఉంటుంది. దాన్ని ధ్యేయ ప్రధానమైన ధ్యానము. కానీ ఇక్కడ ఆత్మధ్యానంలో అసలు రాగోపహతియే ధ్యానము. అంటే ఏమిటి? మీరు మీ చేతనను మీరు పరిశీలించుకుంటారు, మిమ్మల్ని మీరే పరిశీలించుకుంటారు. యూ కాంటెంప్లేట్ అపాన్ యువర్ సెల్ఫ్. ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిద్ ఆత్మానమాత్మన. ఆత్మని శబ్దం ఎన్నిసార్లు ప్రయోగం చేశారో చూడండి. అంటే తనను తాను తనతో తనయందు ధ్యానించుట. కాబట్టి తనను తానే పరిశీలించుకునుట అంటే ఇది ఎలాగంటే, ఇప్పుడు మసాజ్ చేసుకోవడం అని దేహం దృష్ట్యా మీకు దృష్టాంతం చెప్తున్నా. దేహం దృష్ట్యా దృష్టాంతం, ఇంకోహళ్ళ చేత మసాజ్ చేయించుకోవచ్చు, పైసలు ఇస్తే చేస్తారు. ఎయిర్పోర్ట్లో కనపడతారు వాళ్ళు, మీకు ఇంకా ఫ్లైట్ టైం ఎంత ఉందని అడుగుతారు. ఎందుకు మన ఎందుకు అడుగుతున్నారా? నేను ఒకసారి ఆశ్చర్యపోయాను. ఫ్లైట్ టైం ఎందుకు మన ఎందుకు అడుగుతున్నారా అని నేను ఆశ్చర్యపోయాను. మన ఫ్లైట్ గురించి వారికి ఎందుకు తెలుసు? పోనీ ఎందుకునో అడిగారు, మంచి కోసమే అడుగుంటారు కదా అని. ఇంకా 2 గంటలు టైం ఉందమ్మా, ఏమిటి విషయం అని అడిగితే మీకు మసాజ్ ఏమైనా అవసరమా? అవి అవసరం
అంటే వాళ్ళకి మసాజ్ చేస్తారనమాట. ఏదో కొద్దిగా పైసలు తీసుకుంటారు, కొద్దిగా ఏం కాదు ఎక్కువే తీసుకుంటారు, తీసుకుని మసాజ్ చేస్తారు. సో లేకపోతే కాబట్టి ఇతరుల చేత మసాజ్ చేయించుకోవచ్చు, లేకపోతే మనమే ఆ దాన్ని సంవాహన క్రియ అని అదొక కళ, చతుషష్టి కళలలో ఒక కళ మసాజ్. మన వాళ్ళు 64 కళలు లెక్క పెట్టారు. ఒకసారి పూజ స్వామిజీలు అని అడిగారు, ఈ 64 లిస్ట్ ఏమిటో చేసి చెప్పు నాకు. అప్పుడు నేను వెతికి పట్టుకుని ఆ లిస్టు రాసి ఆయనకి ఇచ్చాను. దాంట్లో ఉంది సంవాహనము అనే ఒక కళ. మనం కూడా నేర్చుకున్నట్లయితే అదేమీ ఈజీ ఏం కాదు సంవాహనము. అది కూడా అంత సరళమైన వైద్యులకి వైద్యం చేయడం ఎటువంటి కళయో, ఈ సంవాహనము కూడా అటువంటి కళయే. దాంట్లో కూడా ట్రైనింగ్ అవి ఉంటాయి. సో ఈ సంవాహన కళలో కనుక వీడు సిద్ధమైనట్లయితే ఇతరులకు సంవాహనమును అంటే మసాజ్ చేసి ధనాన్ని సంపాదించవచ్చు. దీంట్లో ఇంకొకటి ఉన్నది, తన మసాజ్ తనే చేసేసుకోవటం, ఆయిల్ రాసేసుకుని బాగా మసాజ్ చేసేసుకోవటం, అలా కూడా చేయొచ్చు. ఈ ఆత్మధ్యానం అలాంటిది సంథింగ్ సిమ్ ఆత్మన ఆత్మానం ఆత్మన అంటే మీకు ఏమైనట్టు అక్కడికి. సో తన స్వరూపాన్నే తానే పరిశీలించుకునుట, దట్ ఈస్ ది ఆత్మధ్యానం. ఎప్పుడైతే మీరు మీ స్వరూపాన్ని మీరు శ్రద్ధగా పరిశీలిస్తారో మీలో మీకు గుణదోషాలు అనుభవ తెలుస్తూ ఉంటాయి. ఈ మనస్సు అనేది ఎలా ఉంటుందంటే, నేను బహుశా ఈ ధ్యానం గురించి చాలా చెప్పే ఉంటాను కానీ ఎప్పటికప్పుడు కొత్త టాపిక్ అలాంటిది కాబట్టి మళ్ళీ కొద్దిసేపు చెప్తే రీక్యాప్ కింద ఉండొచ్చు, లేకపోతే కొత్త విషయాలు కూడా రావచ్చు, యు నెవర్ నో. ఎనీవే, సో తన మనస్సును తన మనస్సు యొక్క చలనాన్ని తానే పరిశీలనకు పెట్టుట. పెడితే ఏమవుతుంది, ఏవో కొన్ని రాగములు ద్వేషములు మనకి తెలుస్తూ ఉంటాయి. నాకు ఈ రాగము గలదు అని తెలుస్తూ ఉంటుంది, నాకు ఈ ద్వేషము గలదు అని తెలుస్తూ ఉంటుంది. ఎందుకు వాళ్ళ మీద మనకి ఎందుకు ద్వేషం, ఏమిటో నాకు ఈ బ్యాడ్ హ్యాబిట్ వచ్చింది, ఈ ద్వేషం నా ఎందు ఉన్నది అని తెలుస్తుంది. తెలిస్తే పోతుంది. మనస్సులో ఉండే గొప్పదనం ఏమిటంటే, మనస్సులో ఉండే దోషం మీకు తెలిస్తే పోతుంది. దేహంలో ఉండే దోషం తెలిస్తే సగం పని అయినట్టు, ఇంకో సగం పని మిగిలి ఉంటుంది. ఏమిటి, మందు తెచ్చుకుని వేసుకోవాలి. డయాగ్నాసిస్ ఈజ్ హాఫ్ ది బ్యాటిల్ వన్. దేహానికి సంబంధించి మనస్సుకు సంబంధించి డయాగ్నాసిస్ వచ్చిందంటే, ఇదిగో ఈ ద్వేషభావన మన ఎందు గలదు అని తెలిసిందంటే మీరు ఇంచుమించు విజయాన్ని సాధించేసినట్టే. ఇంచుమించు ఎందుకన్నానంటే కొంత వాసన ఉంటుంది కాబట్టి మీరు మళ్ళా మళ్ళా ధ్యానం చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా రాగద్వేషములకు అతీతముగా తన స్వరూపములో నిలిచి ఉండుట రాగోపహతిర్ ధ్యానం. ఈ ఆత్మధ్యానంలో నేను మీ చేత మీతో బాగా చెప్పుకుంటాను. ఈ ఆత్మధ్యానంలో దృష్టాంతాలు, రెండు దృష్టాంతాలకి ప్రాముఖ్యము కలదు. ఒకటి, ధ్యాయతీవ పృథివీ ధ్యాయతీవ పర్వత, బహువచనం వాడతారు, ధ్యాయంతీవ పర్వతాహ. పృథివీ పృథివీ నేల తల్లి ధ్యానం చేస్తున్నట్టుగా ఉన్నదే అని ఒక దృష్టాంతం. మీరు నేల తల్లిని చూడండి, ధ్యానం చేస్తున్నట్టుగా ఉన్నది అంటే ఏమిటి, అక్కడ నేల తల్లి యొక్క వైశిష్ట్యం ఏమంటే, మనం నేల తల్లిని పూజ చేసినా, పూజ చేస్తారు కొంతమంది రైతులు, వాళ్ళు పూజ చేస్తారు నేల తల్లికి, పూజ చేస్తారు, భూమి పూజ ఉందిగా, ఆ మాట ఉందిగా, భూమి పూజ చేస్తున్నాము అంటారు. భూమి పూజ చేసినా, లేకపోతే గుణపాలు అవి పట్టుకుని తవ్వేసినా కూడా, ఈ రెండు ఆపోజిట్స్ అవి, పూజించినా తవ్వి పోగులు పెట్టినా నేల తల్లి యొక్క నేల తల్లి యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది, సమానంగా ఉంటుంది. అదేవిధంగా సుఖము దుఃఖము రెండింటి ఎందు సమత్వాన్ని కలిగి, సమమైన చిత్తవృత్తిని కలిగి ఉండుట, సమత్వమును కలిగి ఉండుట. అలాగే మాన అవమానముల యందు సమత్వమును కలిగి ఉండుట. ఇది ఆ రకమైన సమత్వమే, అదే అదియే ధ్యానము. ఆ సమత్వ స్థితిలో నిలిచి ఉండుటయే ధ్యానము. కాబట్టి దానికి దృష్టాంతంగా పృథివీ మాతను, నేల తల్లిని దృష్టాంతంగా తీసుకుని సమత్వమును అభ్యసించుట, అదియే ధ్యానము. అలాగే ధ్యాయంతీవ పర్వతాహ, పర్వత దృష్టాంతంతో ధ్యానము అంటే, పర్వతం ఎలా అయితే తుఫాను వచ్చినా, పిల్లగాలి వీచినా, తుఫాను గాలి వచ్చినా కూడా పర్వతము
అవిచలితముగా ఉంటుంది. అవిచలితము అంటే విచలనము అవదు, చలించిపోదు, కదలాడిపోదు, అల్లలాడిపోదు. అరటి చెట్టు ఉందనుకోండి, తుఫాను వస్తే ఏమవుతుంది? అల్లలాడిపోతుంది. వేరే పర్వత శిఖరము అల్లలాడిపోదు, అలా అవిచలితముగా నిలిచి ఉంటుంది. అలాగే మనం కూడా మనస్సు ఎటువంటి చలనము లేకుండా సుఖదుఖములకు, రాగద్వేషములకు, శీతోష్ణములకు, ఇతర ద్వంద్వములకు అతీతముగా నిలిచి ఉండుట, అది ధ్యానము అనబడుతుంది. ఇక్కడ ధ్యానము ఈ ఆత్మనాత్మానమాత్మన ఆత్మధ్యానం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ధ్యానం నిర్విషయం మనః. ఇక్కడ ధ్యానం ఏమిటంటే ఇష్టదేవతని మనస్సులో ప్రతిష్ఠించుట అనే రకం ధ్యానం కాదు ఇది. ఈ ధ్యానము ఎటువంటి ధ్యానము? మనస్సులో విషయములు లేకుండుట. మీకు నేను ఒక ఛాలెంజ్, మీరు తేలిగ్గా దీన్ని తెలుసుకుని అభ్యాసం చేసినట్లయితే మీరు ఆ ధ్యానం యొక్క, ఆత్మ ధ్యానం యొక్క స్వరూపం మీకు తేలిగ్గా అనుభవానికి వస్తుంది. మీ మనస్సులో ఐదు ఉండరాదు. యు టేక్ కేర్ 5 things షుడ్ నాట్ బి దేర్. ఏమిటి ఐదును? శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. ఈ ఐదు ఉండద్దు. కాబట్టి మీరేం చేస్తారంటే ధ్యానానికి కూర్చోండి, కూర్చొని ఈ ఐదు నా మనస్సులో ఉండరాదు. శబ్దము, నో సౌండ్స్. శబ్దము, శబ్దము అంటే శబ్దమే భాష. శబ్దము అంటే భాష అని అర్థం. ఎందుకంటే ప్రతి థాట్, సంకల్పము భాషతో జతగూడి ఉంటుంది. భాష లేకుండా సంకల్పం ఉండదు, సంకల్పం లేకుండా భాష ఉండదు. కాబట్టి మనస్సులో శబ్దము ఉండదు, భాష లేకుండా ఉండాలి. నో లాంగ్వేజ్. ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఏమంటే మీరు థింక్ చేసినప్పుడు ఇంగ్లీష్లో థింక్ చేస్తారా, తెలుగులో థింక్ చేస్తారా అని అడుగుతారు. మొత్తానికి సంకల్పం అంటూ వచ్చిందంటే దానికి ఏదో ఒక భాష ఉంటుంది, అలవాటును బట్టి ఉంటుంది. నేను తెలుగులోనూ థింక్ చేస్తాను, అప్పుడప్పుడు ఇంగ్లీష్లోనూ థింక్ చేస్తూ ఉంటాను సందర్భాన్ని బట్టి. అసలు ఏ భాష లేదనుకోండి, తెలుగు లేదు, ఇంగ్లీషు లేదు, సంస్కృతం లేదు, ఏ భాష లేదు, నాకు 4 భాషలు వచ్చు, 4 కూడా లేకుండా పెట్టేసుకుంటా మనస్సు. ఇప్పుడు మనస్సు ఎలా ఉంటుంది? నిశ్చలంగా ఉంటుంది. రూపములు ఉంటాయి, శబ్ద, స్పర్శ. స్పర్శ జ్ఞానము లేకుండా ఉండడం మనస్సు. అలాగే రూప, స్పర్శ పెద్ద విషయం కాదు, రూపజ్ఞానము లేకుండా ఉండడం, ఏ రూపము లేకుండా ఉండడం, రసము లేకుండా ఉండడము, రసజ్ఞానం. అంటే ఏమిటి? లడ్డూలు ఇవేత వాటి గురించి సంకల్పం చేయకుండా ఉండడం అనే అభిప్రాయం. గంధజ్ఞానము, ఏదో అగరబత్తి వెలిగించి కూర్చుంటే కుదరదు, గంధజ్ఞానం ఉంటుంది. కాబట్టి ఈ ధ్యానాలకి అగరబత్తీలు, పువ్వులు ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. నిజానికి అవన్నీ ఆటంకం కూడా. గులాబీ పువ్వులు గుట్ట కింద పోసుకుని అక్కడే కూర్చుని ధ్యానం చేస్తున్నారనుకోండి, ఈ పువ్వుల సుగంధం ముక్కులోకి వస్తుంది. ముక్కులోకి వస్తే ముక్కుతో ఆగుతుంది, ఆ మనస్సులోకి వెళ్తుంది. కాబట్టి అది డిస్ట్రాక్షన్ అయిపోతుంది. కాబట్టి ఐదు లేకుండుట, శబ్దస్పర్శ రూపరస గంధములు ఐదు లేకుండుట, అటువంటి మనస్సు అంటే మనస్సే లేదని అర్థం. నిర్విషయం మనః, దానికే ధ్యానము, ఆత్మధ్యానము అని పేరు. ఈ విధంగా మీరు ధ్యానాన్ని చేసి ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకోగలుగుతారు. సో భాష్యకారులు ఆత్మానం ప్రత్యక్చేతనం ఆత్మన ధ్యాన సంస్కృతైన అంతఃకరణైన కేచిద్ యోగిన, అంతవరకు వచ్చినేమో అని గుర్తు నాకు. సో ధ్యాన సంస్కృతైన అంతఃకరణైన అంటున్నారు. మీరు ధ్యానం రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ అంతఃకరణలో చక్కటి సంస్కారం నిర్మాణం అవుతుంది. ఏదో ఒకసారి 2 నిమిషాలు ధ్యానం చేసేసి, ఇదిగో ధ్యానం చేశాను కదా, మరి నా మనస్సు ఇలా ఎందుకుంది, అలా ఎందుకుంది అని అడగడం కాదు, చేస్తూ ఉండాలి. చేయండి, 40 రోజులు చేయండి, అప్పుడు ఏమవుతుందో చూడండి మీ మనస్సు. అలా ఉండాలి. అంతేగాని ఇదిగో మొక్క, మా చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే విత్తనాలు పాతివాళ్ళం. మా అమ్మగారు విత్తనాలు పాతో ఉండేవారు, కిచెన్ గార్డెన్ అని వెనకాల చిన్న స్థానం ఉంటే అక్కడ ఏవో విత్తనాలు, చిక్కుడు గింజలు పెట్టుకోవడం. చిక్కుడు పాదు వస్తే, 4 చిక్కుడుకాయలకు వస్తే 1 పూట కూరకి వస్తుంది. ఆ రకంగా ఆ చిక్కుడు గింజ పెడితే సాయంకాలం నీళ్లు పోసి ఆ చిక్కుడు కింద పాతి మొన్నటి పొద్దున్నే వెళ్ళి ఆ పైన ఒక కొబ్బరాకు ఏదో కప్పుతారు, ఈ పక్షులు తినేయకుండా ఉండడం కోసం. ఆ కొబ్బరాకు తీసి ఇలా తొంగి చూడడం. ఏమిట్రా తొంగి చూస్తున్నావు అంటే, ఏమో మొక్క వచ్చేది అప్పుడే సాయంకాలం పాతి మొన్నటి పొద్దున్నే మొక్క రాడవండి మొహం, ఆ కొబ్బరాకు అలా పెట్టి పోవతలు కనుక కేకలేసేవారు. తర్వాత మేము మర్చిపోయి వాళ్ళం దాని సంగతి, ఎందుకంటే చూస్తే ఏమీ లేదు, ఇంక దాంతో ఇంట్రెస్ట్ పోతుంది. అప్పుడు ఇంట్రెస్ట్ పోయి 1 వారం రోజుల తర్వాత సడన్గా ఏమైందని చూస్తే మొక్క ఉండేది అక్కడ. కాబట్టి
ధ్యానం కూడా ఓ క్లాసు వినేసి 2 నిమిషాలు ధ్యానం చేసేసి నా మనస్సు ఏమైంది అని అలా అలాగా దాన్ని వెంట పడ్డం కాదు. యూ హ్యావ్ టు డూ ఇట్. ధ్యాన సంస్కృతేన మనస, ధ్యానం చేత సంస్కారము అంటే పాత వాసనలన్నింటినీ చెరిపివేసి కొత్త వాసన, కొత్త వాసన అంటే శుభ వాసన అంటే నిశ్చలత్వం, నిశ్చలత్వము శాంతి ఆ రూపమైనటువంటి ముద్ర మనస్సు మీద గట్టిగా పడాలి. అప్పుడు మీకు ఆత్మస్వరూపం అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు ధ్యానము చేయవలెను. ఇది ఒక యోగము, ధ్యాన యోగము. ధ్యానానికి యోగం అనే పేరు ఎందుకు వచ్చింది? అది మిమ్మల్ని పరమేశ్వరునితో కలుపుతుంది కనుక ధ్యాన యోగము అని పేరు. యోగము అంటే అందరికీ యోగము అంటే లోకువ, ప్రతీదీ యోగం అంటారు, ప్రతీదీ యోగమే. భోజనం బాగా చేస్తే మీకు దేవుడు ప్రసాదం పుచ్చుకుంటూ ఉంటే మీకు దేవుడి యొక్క కృపతో మీరు కృతార్థులైపోతారు. దానికి ఒక పేరు పెట్టండి, ప్రసాద యోగము. ఎవడు కాదనివాడు ఎవడో లేడు, పెట్టండి పేరు. ఇది సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం, ఇదేమో వెంకటేశ్వర స్వామి ప్రసాదం, ఇదేమో అయ్యప్ప ప్రసాదం అని ఆ ప్రసాదాలన్నీ పుచ్చుకుంటూ ఉండడం. ఏమిటయా ఏం చేస్తున్నావు అంటే ప్రసాద యోగము అని పేరు పెట్టచ్చు. లేకపోతే ఆర్కెస్ట్రా పెట్టుకుని ఓ 4 పాటలు పాడుతూ ఉండడం. ఏవో ఉంటాయి పాటలు, మీరే రాసేయచ్చు పాటలు కావాలంటే. ఓ పాట అలాగా చూస్తుండగా రాసి పెట్టచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మన పద్మారావు నగర్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి, పద్మారావు నగర నివాస సుబ్రహ్మణ్యస్వామి మమ్ము కాపాడవయ్యా, ఇంకో 4 పదాలు పెడితే అయిపోయింది పాట. దాన్ని కొంచెం ట్యూన్ కట్టేసి పాడేసేయడం. ఇలా పాడుతూ ఉంటే మీకు దేవుడితోటి కలిపేస్తుంది, అది కలుపుతుంది. దానికి భజన యోగము అని పేరు, కీర్తన యోగము. యోగం అనే మాట అందరికీ లోకువ, ఈ ప్రతిదానికి యోగం అని జత చేస్తూ ఉంటారు. తెలిసి జత చేస్తే పర్వాలేదు, బహుశా అదే ఉద్దేశంతో చేస్తుంటారు. దెన్ ఇట్ ఫిట్స్, దట్ ఈజ్ అప్రోప్రియేట్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ, నాట్ ఎ ప్రాబ్లం. ధ్యానము చేసినట్లయితే మీరు పరమేశ్వరుడితోటి కలుసుకుంటారు. ఎక్కడ కలవడం? పరమేశ్వరుడు వైకుంఠంలో ఉంటే నేను ఇక్కడ కూర్చుంటే ఎలా కలుస్తాం? అయ్యో వెర్రివాడ, వైకుంఠం అంటే నీలోనే ఉంది వైకుంఠం. వైకుంఠం మీలో ఉన్నప్పుడు పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు? మీలోనే ఉంటాడు. కైలాసం, మరి కైలాసం మాట అది మీలోనే ఉంది అంటే శివుడు కూడా మీలోనే ఉన్నాడు. నిజానికి శివుడన్నా విష్ణువు అన్నా ఒకే పరమాత్మ చైతన్యము. సో మీలో నిరంతరము నిలిచి ఉన్న ఏ పరమాత్మ తత్వము గలదో దాని నుండి దూరమై ఉన్నాము మనము సంసార వాసనల కారణంగా, సంసార చింతనము కారణంగా. సంసార చింతనాన్ని పక్కన పెట్టి ఆత్మచింతనం మీరు ఎప్పుడైతే అభ్యాసం చేస్తారో ఈ ధ్యాన యోగాన్ని, అప్పుడు మీరు ఆ పరమాత్మతో ఐక్యాన్ని పొందుతారు. కాబట్టి దానికి యోగము అని పేరు. ఇది ఒక ఉపాయం. ఇక 2వ ఉపాయం, అన్యే సాంఖ్యేన యోగేన. కొంతమంది ఈ ధ్యాన యోగాన్ని కాకుండా సాంఖ్య యోగాన్ని అభ్యసిస్తారు. ఈ సాంఖ్య యోగము అంటే ఏమిటి? సాధారణంగా ధ్యానానికి సాంఖ్యానికి కొంత భేదము కలదు. అల్టిమేట్గా దే మెర్జ్ అండ్ దే మెర్జ్ ఇన్ ది రియాలిటీ. సో ఈ గంగానది సముద్రంలో కలిసిపోతుంది, గోదావరి నది సముద్రంలోనే కలుస్తుంది, అన్నీ సముద్రంలోనే కలుస్తాయి. సో ఇప్పుడు మీరు రాజమండ్రి వెళ్ళారనుకోండి, అక్కడ గోదావరికి ఎన్నెన్నో పేర్లు, ఇది కౌశిక, ఇది వశిష్ఠ, ఇది గౌతమి, ఎవేవో పేర్లు, పేర్లు కూడా గుర్తుండవు. కొంతమంది ఏం చేస్తారంటే పుష్కరాలు వచ్చాయనుకోండి, 7 గోదావరి సప్త గోదావరి స్నానం అని మొదలుపెట్టి ఓ కారు ఒకటి వేసుకుని అలాగ పొద్దున్న ఒక రోజులో అవ్వదు. ఎందుకంటే 200 కిలోమీటర్లో ఎంతో ట్రావెల్ చేస్తే కానీ మీకు ఆ మొత్తం 7 పాయలు కవర్ కావు. వాటి అన్నింటిలోనూ స్నానాలు చేస్తారు, దాని సప్త గోదావరి స్నానము అని పేరు. నిజానికి ఇది కౌశిక, ఇది గౌతమి అనే ఆ ఋషుల పేర్లు ఉంటారు. ఇది గౌతమి, ఇది కౌశిక, ఇది వశిష్ఠ అంటే ఇలా ఏవో పేరు. నాకు 3 పేర్లు గుర్తుకొచ్చాయి, ఇంకా 4 పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాస్తవంలో ఒకే సముద్రంలో కలుస్తాయి. పేర్లు వేరయ్యాయి తప్ప అన్నీ వెళ్ళి సముద్రంలోనే కలుస్తాయి. అదేవిధంగా ధ్యానయోగమైనా అదే పరమాత్మ స్వరూపంలో విలీనమవుతుంది, విలీనం చేస్తుంది. అలాగే సాంఖ్యయోగం కూడా అలాగే చేస్తుంది. అయితే పేరు వేరు, పద్ధతి వేరు ఉంటుంది ఆరంభంలో. సాంఖ్యయోగము దీన్ని బాధ ప్రధానము అంటారు. బాధ అంటే పంటి బాధ, అయితే నడుము నొప్పి అలాంటిది కాదండి. బాధ అంటే ఇది తెలుగు బాధ కాదు, సంస్కృత బాధ. సంస్కృతంలో బాధ అంటే నిషేధించుట అని అర్థం.
తెలుగులో బాధ అంటే ఏమిటి? నొప్పి అర్థం. కాబట్టి అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బాధ పద్ధతి ప్రధానంగా ఉంటుంది సాంఖ్యయోగము. ధ్యానయోగము లయ ప్రధానంగా ఉంటుంది. మనస్సుని విలీనము చేయుట, మనస్సుని స్వరూపంలో విలీనం చేసేసి అలా నిశ్చలంగా ఉండిపోతే అది ధ్యాన పద్ధతి అవుతుంది. మనస్సు నిషేధ పద్ధతి, బాధ పద్ధతి సాంఖ్యము. దీనికి ఈ సాంఖ్యయోగాన్ని అష్టావక్ర సంహితలో శ్లోకంలో చాలా బాగా చెప్పారు. నేతి నేతీతి వాక్యేన, వీళ్ళు ఈ సాంఖ్యులకు సాంఖ్యయోగాన్ని పర్స్యూ చేసి వాళ్ళకి నేతి అంటే మహాప్రీతి. నేతి నేతి అంటే మళ్ళీ తెలుగు నేతి కాదు, నేతి వడలు, నేతి గారెలు అలాంటిది ఇది కాదు. ఇది సంస్కృతం నేతి. ఈ నేతిలో రెండు పదాలు విడదీస్తే నా ఇతి అని ఉంటుంది. ఇతి ఇతి అన్నది అనాత్మను నిర్దేశిస్తుంది. అనాత్మను నిర్దేశించి దానిని నెగేట్ చేయాలి, దానిని త్రోసిపుచ్చవలేము, నిషేధించవలేము. దీనిని బాధ పద్ధతి అని అంటారు. సో ఇది దీని ఈ పద్ధతి సాంఖ్యయోగం. సాంఖ్య అంటే ప్రకృతి పురుష వివేకము. మనం చదువుతున్నది ఇదే. మీకు దృష్టాంతం చెప్తా చూడండి. బాధ పద్ధతికి బాధ అనాలి, బాధ అనకూడదు. ఒత్తి పలకవయా అంటే ఇప్పుడు బాధ అంటాడు. బాధ వినగానే చెవుల్లో ఏదో దుఃఖం కలుగుతుంది. శంభో అన్నాడు అనుకోండి, వినగానే ఏదో కడుపులో ఏదో అవుతుంది. నాకు చాలా దుఃఖం కలుగుతుంది. మొన్న నేను పొరపాటున టీవీ పెట్టాను. అసలు పెట్టనే పెట్టను, ఎందుకునో విసుగు అనిపించి కొంత అలసటగా ఉండి టీవీ పెట్టాను. ఏదో భక్తి, ఏదో భక్తికి సంబంధించింది ఏవో ఉన్నాయిగా ఓరడం ఛానల్స్ పెడితే ఓ పెద్ద ఆయన వచ్చి ఏదో చెప్తున్నారు. మనం మంచిగా చెప్పచ్చు కదా. సో ఆయన ధ్యానం ఏమిటండి? ధ్యానం కాదు, ఆయన అన్నది ధ్యానం కాదు అలాంటి మాట ఒకటి అన్నారు ఆయన. అనగానే మనస్సుకి దుఃఖం కలిగింది. ఏమిటి ఆ దాన్ని పట్టుకుని ఒత్తి పలకద్దండి. ధనము అనొద్దు, ధనము అంటారా? ధనము ఎలా ఉంది? ధనము అనొద్దు. విద్ధి అనొద్దు. త్వం విద్ధి ప్రణిపాతేన అనే శ్లోకం ఉందనుకోండి. నేను త్వం విద్ధి ప్రణిపాతేన అంటే నా మటుకి నాకే వెళ్ళి నోరు కడుక్కొచ్చి ఆచమనం చేసి కూర్చోవాలనిపిస్తుంది. సో అలా అనకూడదు, స్పష్టంగా పలకాలి. ఎనీవే బాధ అనాలి. బాధ అన్నాడు అనుకోండి, ఒత్తి పలకం ఏంటంటే బాధ అని పలుకుతాడు. బాధ కాదయా అంటే ఓహో అలాగా ఒత్తి పలకమన్నారు కదా, మరి అలా కాదు. దకార ఓహో అలాగా బాధ అని పలుకుతాడు. అలా కూడా పలకూడదు. బాధ, బాకి ఒత్తు లేదు, ధాకి ఒత్తున్నది. సో ఎనీవే బాధ పద్ధతి, నిషేధ పద్ధతి. సో నా ఇది ఇప్పుడు నేను దృష్టాంతం చెప్తా చూడండి. నా ఇల్లు, అదే ఇల్లు నాది అన్నది ఇది పొరపాటు. ఆత్మస్వరూపానికిను ఈటకలును సిమెంటు దీనికిను ఏమండి లంకె? ఎక్కడుంది, ఎక్కడుంది సంబంధం? హౌ నా ఇల్లు అన్న మాటకి ఏమైనా అర్థం ఉందా? ఇంట్లో తలదాచుకోవడం వరకు పర్వాలేదు, కానీ నా ఇల్లు అనే మాట తప్పు. బాధ నిషేధం చేసేసారు. చూడండి మనస్సుకి ఎంత ఫ్రీడమ్ వచ్చేస్తుందో. యు ఆర్ ఫ్రీ, యు డు నాట్ ఓన్ ఎనీథింగ్. సాంఖ్యులు అంటే ఆత్మ అనాత్మ వివేకం గల మహాత్ములకి నా ఇది నాది అనే దృష్టి ఉండదు. దేని మీద ఇది నాది అనే దృష్టి ఉండదు. అది సాంఖ్య పద్ధతి, సాంఖ్య యోగం. అది పరమేశ్వరుడి దగ్గరికి తీసుకుపోతుంది వండి. ఆ వివేకం చాలా జ్వలంతమైన వివేకం ఉంటుంది. ఏదో మూల కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా కాదు, ఒక జీవిత కాలంలో ఇది ఫలానాది నాది అనే దృష్టే ఉండదు. అది వాట్ కైండ్ ఆఫ్ ఎన్ అకాంప్లిష్మెంట్ ఇట్ ఈస్, మీరు ఆలోచించి చూడండి ఎంత గొప్ప విషయమో అది. అది సాంఖ్యయోగము. ఇంకా దేహము, దేహాన్ని చాలాసార్లు చెప్పాను, అయినా మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేయడం. ఆకలికి తిండి, దేహానికి ఆకలికి తిండి పడేయడం కొంత, అది కూడా పౌష్టికాహారము, సాత్వికాహారం పెట్టాలి తప్ప రుచులు పేరుతోటి రుచులు మప్పకూడదు దేహానికి, రోగం వస్తుంది. ఆకలికి తిండి, మీరు ఎంత జాగ్రత్తగా భోజనం చేసినా రోగం వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాక్టీరియాకి వీడు సాత్వికాహారం తింటున్నాడు అని వాటికేం తెలుసు? అవి వచ్చి లోపల ఒక కాలనీ ఒకటి నిర్మించుకుని అక్కడ మకా ఉంటూ ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు అవి ఎలా ఉంటాయంటే, అవి ఒక బ్యాక్టీరియా, దాని భార్య, పిల్లలు, ఓ ఫస్ట్ జనరేషన్, తర్వాత సెకండ్ మనవళ్ళు మనవరాళ్ళు, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్,
ముని మనవాళ్ళు వీళ్ళే అన్నీ పెట్టుకుని ఒక కాలనీగా నివసిస్తూ ఉంటాయి బ్యాక్టీరియా. నివసిస్తూ ఉంటే వీడు యాంటీబయాటిక్స్ పడేసి మొత్తం మీ 3, 4, 5 జనరేషన్స్తో ఉన్న మిమ్మల్ని అందరినీ నాశనం చేసేస్తాను అని వీడు యాంటీబయాటిక్స్ పడేస్తాడు. పాపం వాటికి ఆ కాలనీ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయి వాటికి చాలా కష్టమైపోతుంది. కష్టమైపోతే అప్పుడు అవి డిఫెన్సెస్, మనం ఈ యాంటీబయాటిక్స్ బెడదని మనం ఎలా తప్పించుకోవాలరా అని అవి బాగా వాటిలో కొన్ని రీసెర్చ్ చేసి బ్యాక్టీరియాలు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఈ చాలా బ్యాక్టీరియాలు నశించిపోతాయి ఈ యాంటీబ్యాక్టీరియా యొక్క యాంటీబయాటిక్స్ యొక్క ప్రభావానికి. కానీ కొన్ని బ్యాక్టీరియా అవి తట్టుకు నిలబడతాయి. నిలబడి ఈ యాంటీబయాటిక్ నన్ను ఏం చేస్తుంది, దీని లెక్క ఏమిటి నాకు అన్నట్టుగా సెటిల్ అయిపోతుంది. ఎమాక్సిసిల్లిన్ వీడు వేస్తాడు, చలో ఎమాక్సిసిల్లిన్ మేము లెక్క చేయం అన్నట్టుగా నిలబడతాయి కొన్ని బ్యాక్టీరియాలు. నిలబడి చచ్చిపోయినవన్నీ 95% పోతాయి, 5% మిగులుతాయి. వాటిని ఎమాక్సిసిల్లిన్ ఏం చేయలేదు. అవి మళ్ళీ అక్కడ చక్కగా విశ్రాంతిగా ఉండి ఈ యాంటీబయాటిక్ యొక్క ఈ బెడద, ఈ తుఫాను పోయిన తర్వాత మళ్ళీ సావకాశంగా మెల్లగా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ అలా నడిపిస్తూ వీడికి విశ్రాంతి లేకుండా చేసి పెడతాయి. ఇవి బ్యాక్టీరియా యొక్క గత కథ. వాటికి ఏం తెలుసు, వీడు సాత్వికమైన తిండి తింటాడు, వీడేదో ఎక్కడోలా సంపాదించుకుని సింపుల్ ఫుడ్ మింగుతున్నాడు, వీడిని మనం వదిలిపెట్టేద్దామని వాడికి తెలియదు పాపం. వాటికి అంత జ్ఞానం ఉండదు. కాబట్టి సాత్వికమైన ఫుడ్ తిన్నా రోగం వస్తుంది. కాబట్టి రోగం వచ్చినప్పుడు ఏం చేయాలి, మందు పారేయాలి. దీంట్లో దెర్ ఈజ్ నో, ఐ సిన్సియర్లీ బిలీవ్ దెర్ ఈజ్ నో ఐడియాలజీ హియర్. జ్వరంగా ఉంటే ఐడియాలజీ ఏమిటండి, జ్వరానికి ఐడియాలజీ ఏమిటి, అల్లి ఆరోగ్యంగా ఉంటే ఐడియాలజీ కానీ. మనం ఆయుర్వేదాన్ని పునః సమాజంలో ప్రతిష్ఠించాలి. ఎప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు. జ్వరం వచ్చినప్పుడు కాదు, జ్వరం వచ్చినప్పుడు చక్కగా బుద్ధిమంతుల్లాగా దానికి తగ్గ మందు వేసుకోవటమే కరెక్ట్. జ్వరం వచ్చిందనుకోండి, ఏదో బ్యాక్టీరియా కారణంగా జ్వరం వచ్చిందనుకోండి, ఆ డాక్టర్లకు తెలుస్తుంది ఏ బ్యాక్టీరియాయో వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు రోజు ఈ బ్యాక్టీరియా వల్ల సఫర్ అవుతున్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గర చేరతారు. వాళ్ళకి ఏవో ఐడియాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మన సమాజంలో, మన పద్మారావు నగర్లో ఈ ఫలానా బ్యాక్టీరియా చాలా విజృంభించి ఉన్నది అని డాక్టర్ గారికి తెలుస్తుంది. స్టాఫిలో కాకస్ అనో ఏదో పేరు ఉంటుంది దానికి. అంతే వెంటనే ఆయన ఒక యాంటీబ్యాక్టీరియల్ రాసిస్తారు, యాంటీబయాటిక్ రాసిస్తారు, అది వేసేసుకోవాలి. అంతేగాని ఏదో యునానీ మందు వేసుకుంటాను, ఈ మందు వేసుకుంటాను, ఆ మందు వేసుకుంటాను అంటే దానికి తగ్గ మందు అయితే పర్వాలేదు, లేకపోతే కష్టం అవుతుంది. తగ్గిపోతే తగ్గిపోవచ్చు, యు నెవర్ నో ఎనీవే. కాబట్టి సరైన మందు తెలుసుకుని వేసేసుకోవటం. రోగానికి మందు, ఐడియాలజీలు అనవసరం. రోగానికి మందు, ఏ మందు అయినా పర్వాలేదు. ఒక ఆయన నాకు ఫోన్ చేశారు, పెద్ద ఆయన 80 ఏళ్ళ ఆయన నాకు ఫోన్ చేసి, నేను ఇంగ్లీష్ మందులు వాడనండి అన్నారు. ఆరోగ్యంగా లేరు, ఎందుకు కష్టపడుతున్నారు, మందు వేసుకోండి, ఈ మందు వేసుకుంటే మీకు తగ్గిపోతుంది అని నేను అన్నాను. అంటే నేను ఇంగ్లీష్ మందులు వాడనండి అన్నారు ఆయన. అంటే నేను చెప్పాను, చూడండి మీరు తండ్రి లాంటి వారు, మీకు నేను సలహా చెప్తాను, కొంచెం ఓపెన్ మైండ్తో వినండి. మందులు ఇంగ్లీష్ మందులు అంటూ ఏముండవండి, మందులు ఉంటాయి తప్ప ఇంగ్లీష్ మందులు అంటూ ఏముండవు, అవి మందులు అంతే. తర్వాత ఈనాడు ప్రపంచంలో ఎక్కడ రోగం వచ్చినా వేసుకునే మందులు మన హైదరాబాద్ నుంచే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అమెరికాలో అప్పట్లో ఒక స్కేర్ వచ్చింది, ఏదో పర్టికులర్ యాంథ్రాక్స్ స్కేర్. యాంథ్రాక్స్ అనేటువంటి ఒక యాంటీ ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అప్పుడు అక్కడ స్కేర్ వచ్చింది. ఆ భయం ఒకటి వచ్చింది సమాజంలో. అప్పుడు ప్రభుత్వం వాళ్ళు ట్యాబ్లెట్లు పంచిపెట్టారు, సిప్రోఫ్లాక్ససిన్ అని ఒక యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లు పంచిపెట్టారు. ఆ ట్యాబ్లెట్ మన హైదరాబాద్లో తయారై వెళ్ళాయి, ఇక్కడే తయారై వెళ్ళాయి. సిప్రోఫ్లాక్ససిన్ ప్రపంచం మొత్తం మీద చాలా ఎక్కువగా తయారు చేసేటువంటి కేంద్రము హైదరాబాద్. కాబట్టి ఇంగ్లీష్ మందులు కావు అవి, అవి తెలంగాణ మందులు. ఇంగ్లీష్ మందులు అంటారేమిటి, ఇంగ్లీష్ మందులు కాదు. నేను ఆయనకి సలహా చెప్పాను, ఇంగ్లీష్ మందులు కాదండి బాబు, ధన్వంతరి ఆచార్యుడు కనుక ఇప్పుడు మన ఇండియాకు వస్తే ఆయన కూడా తప్పనిసరిగా సిప్రోఫ్లాక్ససిన్ ప్రిస్క్రైబ్ చేస్తాడు, ధన్వంతరి. ఎందుకంటే మన మందులు అవి, మన వాళ్ళు తయారు చేసి ప్రపంచ అమెరికాకు అందజేస్తుంటే ఇంగ్లీష్ మందులు అంటారు ఏమిటి, ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు అని చెప్పి మీరు బుద్ధిమంతుల్లాగా ఈ మందు డాక్టర్ గారిని అడిగి తెచ్చుకుని వేసుకోండి అని సలహా చెప్పాను.
అలా అంతేనంటావా స్వామీజీ అన్నారు. అంతేనండి బాబు, మీరు నా మాట వినండి అని చెప్పాను. కాబట్టి సరే, నేను కొద్దిగా డైగ్రెస్ అయ్యాను. రోగానికి మందు, ఆకలికి తిండి, రోగానికి మందు, ఇంకొకటి ఉంది, దేహానికి ఇంకొకటి ఉంది, నాకు గుర్తు రావట్లేదు. ఎందుకంటే మూడని చెప్పినట్టు గుర్తు, రెండే గుర్తుకు వచ్చాయి. గుర్తు వచ్చినప్పుడు చెప్తా. సో ఈ విధంగా దేహానికి కావాల్సిన వ్యవస్థ చేసేసి దాని దారిని దాన్ని వదిలేయాలి. కానీ దేహమే నేను అని పెట్టుకోకూడదు. నచ భూత సంఘ అన్నారు శంకరులు. నచ భూత సంఘ, ఈ పంచభూతముల ప్రోవు నేను కాదు. ఇది పంచభూతముల యొక్క ప్రోవు, ఇది నేను కాదు. నచ భూత సంఘ, మొత్తం శ్లోకం గుర్తులేదు నాకు. గుర్తులేదంటే మొదలు పెడితే వస్తుంది. సో చాలు, ఇంతవరకు చాలు. నచ భూత సంఘ, ఈ పంచభూతముల ప్రోవు నేను కాదు. చూడండి, నచ్చ అన్నారు, అదే నేతి అంటే అదే. మనోబుద్ధి అహంకార, ఇంకా నెక్స్ట్ లెవెల్, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, దాన్ని సాంఖ్యయోగము అంటారు. ఈ మనస్సు నేను కాదు. ఒకతను నాకు ఫోన్ చేశాడు, ఏమంటే మనస్సు చెప్పిన మాట వింటలేదు, ఎందుకు నీ చెప్పిన మాట ఎందుకు అది వినడం, అది నీ చెప్పిన మాట అది వినక్కర్లేదు, దాని చెప్పిన మాట నువ్వు వినకుండా ఉంటే సరిపడుతుంది. ఇప్పుడు ఆ కోతి అల్లరి చేస్తుందంటే పోనీ అల్లరి చేయని, అది వచ్చి మన మీద పడనంత వరకు దాని అల్లరి దాన్ని చేసుకొని నిన్నే ఒడ్డు పెట్టింది. అది మనస్సు ఎడలో కూడా అటువంటి దృష్టి కలిగి ఉండాలి. ఈ మనస్సుని దాని మెడలు వంచి దాన్ని చెప్పు చేతల్లో పెట్టేసి దాన్ని నిరోధించేసి నేను దాన్ని నాశం చేసి పెట్టేస్తాను, దాన్ని పీకి పాకం పెట్టేస్తాను అని మీరు పట్టుకుంటే అది రివోల్ట్ అయిపోతుంది, మిమ్మల్ని విశ్రాంతి లేకుండా చేసేస్తుంది. దీన్ని హఠయోగ పద్ధతి అంటారు. వేదాంతులు అలాంటి మొండి పద్ధతుల్ని అవలంబించరు. వేదాంతులు చాలా సున్నితమైన వాళ్ళు, సుకుమారులు. వాళ్ళు అలాగా ఆ మనస్సుని ఇలా వంచేసి నిరోధించేసి పీకి పాకాన్ని పెట్టేసి ఆ పద్ధతులు వాళ్ళకి నచ్చవు. వాళ్ళు ఏమంటారంటే, ఓ మనస్సా, నీ దారిని నువ్వు ఉండు, నన్ను ఇబ్బంది పెట్టకు, ఎందుకంటే నువ్వు నేను కాదు, నేను నాకు నీతోటి సంబంధము లేదు, నేను మనస్సు కాను, మనస్సు నేను కాను. నేతి బుద్ధి, ఓ బుద్ధి నీకేవో మంచి మంచి సంగతులు తెలుసు. ఎవరో పెట్టారు అక్కడ, ఎవరో పెడితే ఉంటాయి. ఇప్పుడు సంచిలో అరటిపండు ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరో పెట్టాడు అక్కడ ఆ సంచిలో అరటిపండు, అంచేతన ఉంది. కాదు, జామ పండు ఉంది, అంటే ఇంకొకటి జామ పండు పెట్టాడు అన్నమాట. అలాంటిదే ఈ బుద్ధి. ఎవరో ఏం చేశారంటే కొంత ఇంగ్లీష్ పెట్టారు అక్కడ. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఏదో వేదం చదువుకుంటూ ఉండేవాళ్ళం, పిలక పెట్టుకుని. ఈ ఇంగ్లీష్ మీద మాకు అసలు శ్రద్ధ ఉండేది కాదు, ఎవరో ఎంకరేజ్ కూడా చేసేవారు కాదు. ఒక ఆయన ఉయ్యాల బల్ల మీద ఇటు అటు ఊగుతూ ఎరే పంతులు ఇలా రారా అనిపించాడు. వెళ్ళారు, వెళ్తే ఇండిపెండెన్స్ అంటే ఏమిటని అడిగాడు ఆయన. ఇండిపెండెన్స్ అంటే ఏమిటని అడిగాడు. అడిగితే నాకు తెలియదు అని చెప్పారు. ఎరా సిగ్గులేదు, శాస్త్రి గారు అబ్బాయిని అంటావు, ఇదేనా నీ చదువు, ఏం చదువుతున్నావు నువ్వు అంటే ఫస్ట్ ఫారం చదువుతున్నాను అన్న. ఫస్ట్ ఫారం అప్పట్లో అలా ఉండేది. మరి నీకు ఇండిపెండెన్స్ అంటే తెలియదురా అంటే తెలియదు అని చెప్పా. అంటే అప్పుడు ఆయన స్పెల్లింగ్ అది చూపించి INDEPENDENCE ఇండిపెండెన్స్, ఆగస్టు 15 దేనికి రా ప్రత్యేకత అంటే భారతదేశం స్వాతంత్ర్యం వచ్చింది అని చెప్పారు. అదే రా ఇండిపెండెన్స్ అంటే అని చెప్పారు ఆయన. అది అంటే బుద్ధిలో జామ పండు ఎవడో సంచిలో పెట్టినట్టుగా ఇండిపెండెన్స్ అనే పదాన్ని పెట్టారు అక్కడ పెట్టారు. ఇంకోసారి అలా వెళ్తుంటే ఒక ఆయన SSLC చదువుతున్నాడు ఒకతను, నేను 3rd ఫారము అంటే పెట్టవాడిని నేను, అతను 6th ఫారం SSLC చదువుతున్నాడు. ఎరా ఏం చదువుతున్నారా, ఓ ప్లేడర్ గారు, ఆయన పెద్ద ప్లేడర్, ఆ ఊరు మొత్తానికి ఒక్కడే ప్లేడరు. ఏం చదువుతున్నారా అంటే SSLC చదువుతున్నాను. ఓహో అలాగా, బిల్డింగ్ స్పెల్లింగ్ ఏమిటో చెప్పు అని అడిగారు అతను. అయితే BILDINGH చెప్పాడు. అమెరికాలో అయితే చెల్లుబాటు అయిపోతుంది, వాళ్ళు ఒప్పేసుకుంటారు. కానీ మరి విక్టోరియన్ ఇంగ్లీష్ వాళ్ళం కదా మనం, అది ఎలా ఒప్పుకుంటారు. ఆయన నీ మొహంలో అని కోకలేసి, నేను అక్కడ ఏదో బంతు ఏదో ఆడుతున్నాను, ఎరే ఇల్లరా నువ్వు, బిల్డింగ్ స్పెల్లింగ్ చెప్పరా అని అడిగారు ఆయన. BUILDINGH అని చెప్పాను. ఇగో చూడరా, వీడిని చూసి సిగ్గు తెచ్చుకొని నన్ను ప్రశంసించారు ఆయన. అంటే ఎవడో పెట్టాడు ఆ స్పెల్లింగ్, అక్కడ ఎవడో పెట్టాడు. ఈ బుద్ధి అలాంటిది,
ఎవళ్ళెవళ్ళో పెట్టారు, ఇంగ్లీష్ పెట్టారు, సూత్ర పాణిని వ్యాకరణం పెట్టారు, సాహిత్యం పెట్టారు, కాళిదాసాది మహాకవుల సాహిత్యాన్ని ఎవరో పెట్టారు. ఈ పెట్టినవన్నీ ఉన్నాయి. కొంత మనం కూడా పెట్టుకున్నాం, ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు, షేక్స్పియర్ అని ఇది అనేదని మనము పెట్టుకున్నాం. ఏవో ఉన్నాయి, కొంతకాలం ఉంటాయి, తర్వాత పోతాయి. బుద్ధి నేను కాదు. సాంఖ్యయోగం అండి, ఇది సరళమైన విషయం కాదు. చాలా అంటే సరళము, నా అభిప్రాయం ఏంటంటే చాలా ఘటికమైన విషయం. మీరు కష్టపడి దీన్ని సాధించాల్సి ఉంటుంది, అదొక పాయింట్. మీరు సాధిస్తే మిమ్మల్ని అది ఈశ్వరుడి దగ్గరికి తీసుకుపోతుంది. చాలా ఇంపార్టెంట్. ఇదేమైనా పురాణ కాలక్షేపం అనుకుంటున్నారా ఏమి? నేనేమైనా కథలు చెప్తున్నాను అనుకుంటున్నారా? శనివారం సాయంకాలం పూట కూర్చోబెట్టి వీకెండ్ కదా, పని పాట లేదా, అలాగా మీకు పని లేదు నాకు పని లేదని కథాకాలక్షేపం చేస్తున్నాను అనుకుంటున్నారా? నెవర్ థింక్ లైక్ దాట్. ఏం కథాకాలక్షేపం కాదు, ఇది హయ్యెస్ట్ తత్వాన్ని నేను బోధిస్తూ ఉన్నాను. గమనించారా? గమనించారా లేదా? ఓకే. సో హెచ్చరిక అనమాట మధ్యలో ఒక కనుక. సో బుద్ధి ఎడల ఇది నేను కాదు. బుద్ధి ఒకప్పుడు సుసంస్కృతమైన బుద్ధి ఉంటుంది, అది నేను కాదు. ఒకప్పుడు సంస్కారహీనమైన బుద్ధి ఉంటుంది, అది నేను కాదు. నా త్రోసిపుచ్చటం చిత్తము, చిత్తము అంటే స్మృతి, ఏవో గతాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఒక ఆయన అన్నారు, నేను మా ఊరు వెళ్తున్నానండి, మా కులదైవాన్ని పూజించడానికి మా ఊరు వెళ్తున్నాను అన్నారు. అంటే నేను అన్నాను, మీరు ఇంకేం సన్యాసం తీసుకున్నట్టండి సన్యాసులు? మీ ఊరు అంటున్నారు, మీకు దైవం అంటున్నారు, మీ కులం అంటున్నారు, మీకు దేవుడు పూజ చేయాలంటే మీ ఊరు వెళ్తే కానీ మీకు పూజ సిద్ధించదు, ఇంకా మీరు ఏమి సన్యాసించినట్టు? సన్యాసం అంటే ఏమిటి? పెళ్ళం బిడ్డలను వీధిలో పారేయడమా సన్యాసం అంటే? వాళ్ళని ఏడిపించడమా? అది కాదు సన్యాసం అంటే. సన్యాసం అంటే నాది నేను అనే సర్వాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. సర్వ సంకల్ప సన్యాసి యోగీత్యభిధీయతే అంటే సంథింగ్ లైక్ దట్. ఆరో అధ్యాయంలో మీకు వాక్యం కనపడుతుంది, నేను ఫలానా కులానికి చెందినవాడిని, ఫలానా గ్రామానికి చెందినవాడను, ఫలానా ప్రాంతానికి చెందినవాడను, అదేమీ లేదు. నథింగ్ లైక్ దాట్. యు ఆర్ వన్ విత్ ఆల్. మీరు ఢిల్లీ వెళ్తే యు ఆర్ ఎ ఢిల్లీ ఐట్, బాంబే వెళ్తే యు ఆర్ ఎ ముంబై కర్, న్యూయార్క్ వెళ్తే యు ఆర్ ఎ న్యూయార్కర్, శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తే యు ఆర్ ఎ కాలిఫోర్నియన్, పిచ్చాసుపత్రికి వెళ్ళినట్లయితే యు ఆర్ వన్ అమాంగ్ దెమ్. ఈ లోకం పిచ్చి లోకం, కాబట్టి మనలో కూడా ఉందో పిచ్చి. ఎటొచ్చి వాళ్ళు ఆ పిచ్చి ఆసుపత్రి గోడల లోపల ఉన్న పిచ్చి వాళ్ళు, మనం గోడల బయట తిరుగాడుతున్న పిచ్చి వాళ్ళం మనం. కాబట్టి యు ఆర్ వన్ విత్ ఆల్. వసుధైవ కుటుంబకం, అలా ఉండాలి. కానీ మా ఊరు, మా కులం, మా దేవుడు. రాముడు పూజించాలంటే మీ ఊరే వెళ్ళి పూజించాలా? అసలు నా ఊరంటే అర్థం ఏంటి? నా ఊరంటే అర్థం, నేను పుట్టనే లేదు, ఐ వాజ్ నాట్ బోర్న్. నేను పుట్టకపోతే, ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ యూ బిలీవ్ దట్ యు ఆర్ బోర్న్ టు ఎ సెట్ ఆఫ్ పేరెంట్స్ ఎట్ ఎ గివెన్ టైమ్, యూ విల్ నెవర్ నో ది ట్రూత్ ఆఫ్ ది సెల్ఫ్. కాబట్టి చిత్తము, ఆల్ ద పాస్ట్, గతాన్నంతని కూడా హోమం చేసి పారాయడం. గతం జుహోమి స్వాహ, గతాన్ని జ్ఞానము అనే అగ్నియందు హోమం చేసి పారాయడం. I don't have a past. It's a meditation. You just consider yourself. I don't have a past. Naaku gatham ledhu. Then what are you? Meer meditate cheyandi. Meeku gatham ledhu. Then what are you? You are nothing in particular. Gatham lenappudu you are nothing in particular. Adi sankhya yogam. Sankhya yogam ante ఏమైనా చల్లన్నం తిన్నాం అనుకుంటున్నారా ఏమి? వేళాకొలం అనుకుంటున్నారా ఏమి? చాలా కఠినమైనటువంటి సాధన. తిరస్కారము, నిషేధించి పారేయటం, అనాత్మనంతను కూడా నిషేధించటం, స్మూత్గా తీసి పక్కన పెట్టడం. చిత్తము, అహంకారం, ఇవన్నీ లేకపోతే అహంకారం ఎక్కడ ఉంటుంది? అహంకారం కూడా నేను కాదు. ఈ విధంగా బాధ పద్ధతితో సాంఖ్యయోగాన్ని అభ్యాసం చేస్తారు శంకరులు. అన్యే సాంఖ్యేన యోగేనా, ఇతరులు సాంఖ్యయోగంతో ఆ పరమాత్మను చేరుకుంటారు.
ఏమిటండి సాంఖ్యము? సాంఖ్యన్నామ చూడండి, సాంఖ్యం అంటే ఏమిటో చెప్తాను, మీరు తెలుసుకోండి. సాంఖ్యం అనగా ఇది ఏమిటది? ఇమే సత్వరజస్తమాంసి గుణా మయా దృశ్యా. ఈ సత్వరజస్తమో గుణములు నా చేత తెలియబడుతూ ఉన్నాయి. ఇవి సత్వరజస్తమో గుణములు. మీకు ఎలాగో చూపిస్తా చూడండి, జగత్కేసి చూడండి. ద ఫిజికల్ యూనివర్స్ అంటే మెటీరియల్ యూనివర్స్ ఏదైతే, భౌతికమైన జగత్ ఏదైతే కలదో, అంటే నేల నీరు రెండు భౌతికమైన జగత్, అంటే నేల నీరు గాలి ఈ మూడు భౌతికమైన జగత్తు. ఇది తమో గుణము. అగ్ని తేజస్సు రజోగుణము. వాయువు కూడా రజోగుణంలో పడుతుంది, వాయువులో కదలిక ఉంటుంది కదా. నీరు కూడా నేల తమో గుణం, నీరు దాంట్లో తమో గుణము మెటీరియల్ థింగ్ కనుక, కానీ ప్రవహిస్తూ ఉంటుంది కనుక దాంట్లో రజోగుణం కూడా చేరి ఉంటుంది. సో వాయువు దాంట్లో కూడా తమో గుణం ఉంటుంది, ఎందుకంటే వాయువు కూడా బరువు ఉంటుంది. ఫిజికల్ థింగ్ ఇట్ ఈస్ గాలి, కానీ దానికి చలనం అధికంగా ఉంటుంది. కాబట్టి రజఃప్రధానమైన తమస్సు. నీరు తమస్సు రజస్సు 50-50 ఉంటాయి. నేల తమస్సు తమో గుణం, మూడు గుణాలు అయ్యాయి. తేజస్సు లేక అగ్ని రజోగుణం ఎనర్జీ. తర్వాత వీటన్నింటిలో ఉన్నటువంటి ఒక రచన ఆర్డర్, దీనికే సైన్స్ అని పేరు. ఆ సైంటిఫిక్ ఆర్డర్ అది సత్వగుణము. ఈ విధంగా ఈ మూడు గుణములు మన ముందు విస్తరించి ఉన్నవి. లోపలికి చూడండి, దేహము తమో గుణము, కర్మేంద్రియములు రజోగుణము, జ్ఞానేంద్రియములు తమో సత్వగుణము, బుద్ధి కూడా సత్వగుణము. సో ఈ విధంగా కళ్ళు విప్పి చూస్తే జగత్తు సత్వరజస్తమో గుణాత్మకము, మూడు గుణముల యొక్క కార్యము, అంటే మూడు గుణముల నుంచి పుట్టినది. లోపలికి చూసుకుంటే దేహము ఇంద్రియములు మనస్సు ఇవన్నీ కూడా సత్వరజస్తమో గుణముల నుండి పుట్టినవి, నా చేత తెలియబడుతూ ఉంటాయి. మయా దృశ్యా, నా చేత తెలియబడుతూ ఉంటాయి. దీంట్లో ఓ చిన్న రహస్యం ఉన్నది. ఏది నా చేత తెలియబడుతూ ఉంటుందో అది నాకంటే భిన్నంగా ఉంటుంది, నేను దానికంటే విలక్షణంగా ఉంటాను, అది రూలు. ఈ మాట ఏదో టేబుల్కి అప్లై చేసి ఊరికే దృష్టాంతం కోసం చెప్పాలి, కానీ కొంతమంది నా టేబుల్ అన్నాడంటే వాడికి ఆ దృష్టాంతం కూడా ఫెయిల్ అయినట్టు లెక్క. అక్కడ కూడా నా తగిలించేటంటే పోయింది దృష్టాంతం కూడా. ఇప్పుడు ఏది నా చేత తెలియబడుతోందో అది నా స్వరూపము కాదు, అది దాని లెక్క. ఇంకా టేబుల్ను లేకపోతే గోడ చెప్పడం కాదు, దేహంతో మొదలు పెట్టాలి. ఈ దేహం ఉన్నది, ఇది నా చేత తెలియబడుతూ ఉన్నది, కాబట్టి నాకంటే భిన్నంగా అనాత్మ అవుతున్నది, నేను దేహము కంటే విలక్షణంగా ఉంటాను. దేహమునందు ఉంటాను కానీ దేహము కంటే విలక్షణముగా నేనున్నాను. అహం తేభ్య అన్య, నేను వాటి కంటే అంటే సత్వరజస్తమ గుణముల కంటే, అనగా గుణశబ్దం చేత గుణ కార్యమును స్వీకరించాలి, లక్షణం అంటారు. సో కార్య కారణశబ్ద ప్రయోగ. సో గుణములు ఉండవు మీకు చుట్టూ, సత్వరజస్తమ గుణాలు ఏమి ఉండవు, అవి పరిణామం చెందేసి మీకు గుణ కార్యములే ఉంటాయి. తమో గుణం ఉండదు, తమో గుణ కార్యమైన పృథివీ ఉంటుంది, అలాగే తన యందు తమో గుణ కార్యమైన దేహం ఉంటుంది. కాబట్టి గుణములే ఉండవు, గుణకార్యములే ఉంటాయి. కానీ గుణకార్యముల యందు గుణశబ్ద ప్రయోగం ఇది శాస్త్రీయమైన పద్ధతి, అలాగే చేస్తారు. గుణాగుణేషు వర్తంతే అంటే గుణకార్యాణి గుణకార్యేషు వర్తంతే ఇత్యర్థ. సో ఈ గుణకార్యములు ఇవి ఉన్నవి, నా చేత తెలియబడుతూ ఉన్నవి, నేను వీటికంటే విలక్షణమైన వాడను. అన్య అంటే విలక్షణ అని అర్థం. ఏమిటి నా ప్రత్యేకత? ఏమిటి? తద్వ్యాపార సాక్షిభూత, నేను ఈ గుణముల యొక్క వ్యాపారమునకు సాక్షినై ఉన్నాను. ఇప్పుడు బుద్ధి ఉన్నదనుకోండి అది సత్వగుణ ప్రధానంగా ఉంటుంది, దాని వ్యాపారం ఉంటుంది. దాని వ్యాపారం ఏమిటి? ఏదైనా ఉచ్చరించాల్సి వస్తే సరిగ్గా ఉచ్చరించడము, శబ్దప్రయోగాన్ని సాధువుగా సరిగ్గా చేయడము, సరిగ్గా మాట్లాడడము, యోగ్యమైన పద్ధతిలో మాట్లాడుట, వాక్య ప్రయోగము అన్నీ కూడా సరిగ్గా ఉండుట, ఇది బుద్ధి యొక్క కార్యము, బుద్ధి యొక్క వ్యాపారం. అలాగే మనస్సు యొక్క వ్యాపారం ఉంటుంది. ఏమిటి?
ఓ గంట సేపు సుఖం, ఇంకో గంట సేపు దుఃఖం, ఓ కొంచెంసేపు కోపం, మరో కొంతసేపు తాపం. ఇదే కదా మనస్సు యొక్క వ్యాపారం అంటే అలాగే ఉంటుంది. అలాగే దేహము యొక్క వ్యాపారము ఏమిటి? ఇటు తిరగడం, ఏవో పనులు ఇవి చేస్తూ ఉన్నాం, అప్పుడప్పుడు రోగం, రోగం మీద మందు, తిండి, ఇదంతా దేహం యొక్క వ్యాపారం. వీటన్నింటినీ నేను సాక్షిగా ఉండి తెలుసుకుంటూ ఉన్నాను. వీటన్నింటికీ సాక్షినే తప్ప నేను, ఇవే నేను అనే మాట అసలు లేనే లేదు. సాంఖ్యయోగంలో ఉండదు ఇది. అంచేతనే ఈ శాస్త్రము, ఇది వేదాంత శాస్త్రము, మామూలుగా లోకంలో ఉండేటువంటి దృష్టికి చాలా విలక్షణంగా ఉంటుంది. లోకంలో అటు లౌకికులైనా ఇటు కర్మ చేసేవాళ్ళు కూడా, కర్మఠులు కూడా, అందరూ కూడా దేహమే నేను అనేటువంటి అజ్ఞానంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఒకడు దేహమే నేను అనుకుని క్లబ్కి వెళ్ళి పేకట్టాడతాడు, ఇంకొకడు దేహమే నేను అని దేవాలయానికి వెళ్ళి పూజ చేసి వస్తాడు. మొత్తానికి ఇద్దరూ, ఒకడు చేసిన పని తప్పు, ఇంకొకడు చేసిన పని మంచి, కానీ ఇద్దరికి ఇద్దరూ అజ్ఞానులే. వీడు కొంచెం తెలివి, కొంచెం మంచి పనులు చేసే అజ్ఞాని, వాడు మంచి పనులు కూడా చేయని అజ్ఞాని, అవడానికి అజ్ఞానియే. ఎనీవే, సో లోకంలో చాలా విలక్షణంగా ఉంటుంది. మరి ఇక్కడ ఈ శాస్త్రం యొక్క పద్ధతి భిన్నంగా ఉంటుంది. సో తద్వ్యాపార సాక్షిభూత అంటే ఆత్మస్వరూపమునందు ఎట్టి వ్యాపారము ఉండదు, అన్చేంజింగ్, ఎట్టి వికారములు ఉండవు, సకల వికారములకు సాక్షిగా ఉంటుంది. తాను ఏది దేనిని చెయ్యదు, కానీ జరిగేటువంటి వ్యాపారములన్నిటికీ కూడా సాక్షిగా ఉంటుంది. తాను కదలదు, కదలికలన్నింటికీ సాక్షిగా ఉంటుంది. తాను ప్రకటమవ్వదు, ప్రకటమయ్యేదానికి సాక్షిగా ఉంటుంది. తాను తానుగా ఉంటుంది. ప్రకటమవడం అంటూ ఏముండదు, మేనిఫెస్టేషన్ అంటూ ఏముండదు, తాను తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది, కానీ ప్రకటమయ్యేటువంటి వాటికి సాక్షిగా ఉంటుంది. సో తర్వాత ఈ ఆత్మ చైతన్యము ఇది వ్యాపకముగా ఉంటుంది, సర్వమును వ్యాపించి ఉంటుంది. రస దృశ్యము వ్యాప్యము పరిచ్ఛిన్నముగా దేశకాలముల చేత హద్దులతో కలిగి ఉంటుంది. కనుక తర్వాత ఈ దృశ్యము దేహేంద్రియాదులు ఇవి అశాశ్వతములు, అంటే ఓ క్షణంలో పుట్టి ఇంకో క్షణంలో గిట్టుతూ ఉంటాయి. ఓ రోజు ఉంటుంది, ఇంకో రోజు ఉండదు. ఈ సృష్టిలో ప్రతి వస్తువు యొక్క లక్షణం మీకు నేను ఒక అత్యంత ప్రధానమైన మౌలికమైన సత్యతత్వాన్ని ఒక్క మాటలో చెప్తాను. మీకు తెలుసున్నదే, మరి తెలుసున్నదే మరి చెప్పడం వేదాంతం అంటే తెలిసేదాన్ని చెప్తేనే వేదాంతం అవుతుంది కదా. మీరు మీ మనస్సును పెట్టి ఈ ఒక్క మాటని మీరు పట్టుకోండి, మీకు మోక్షానికి నేను గ్యారంటీ. ఈ ఒక్క మాట మీరు పట్టుకోండి, ఏమంటే ఈ జగత్తులో ఉన్నది ఏదైనా సరే శాశ్వతము కాదు, అనిత్యము. ఏదైనా సరే, డబ్బు అనిత్యము, దేహము అనిత్యము, మనిషి పోతాడు, మానవీయ సంబంధాలు గాల్లో కలిసిపోతాయి, ఏది మిగలదు. నెహ్రూ గారు గాల్లో కలిసిపోయారు, గాంధీ గారు కాలగర్భంలో కలిసిపోయారు, రాముడు, కృష్ణుడు, మహాపురుషులందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు, ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళు కూడా కాలంలో కలిసిపోతారు, అందరూ కాలంలో కలిసి ఏది నిలబడదు. వజ్రం, వజ్రాలు నెక్లెస్ పెట్టుకున్నారు, ఈ వజ్రాలు వెళ్ళి కాలగర్భంలో మట్టిలో కలిసిపోతాయి, ఈ నెక్లెస్ వెళ్ళి మట్టిలో కలిసిపోతుంది, ఈ ఇల్లు మేమేమో మంచి ఫస్ట్ క్లాస్ మంచి ఖరీదైనటువంటి ఇల్లు మేము 3 బెడ్రూమో 5 బెడ్రూమో పెట్టాము, అది కూడా మట్టిలో కలిసిపోతుంది, ఆ ఇల్లు కూడా నిలబడదు. శుభం పలకరా సుబ్బన్న అంటే ఇలా మాట్లాడుతున్నాడు. వేదాలతో అంటే మరి ఇదే. ఇక్కడ నేను శుభం పలుకుతో కూర్చుంటా తుష్టిరస్తు పుష్టిరస్తు ధనధాన్య సమృద్ధి రస్తు పుత్ర పౌత్ర అభివృద్ధి, ఇదేమన్నా ఏం పురాణం అనుకుంటున్నారా ఏమన్నానా? ఇది ఇదే ఇక్కడ శుభం. అసత్యాన్ని అసత్యంగా దర్శించటం కంటే శుభం వేరే ఏమి ఉండదు. మీరు ఈ సత్యాన్ని పట్టుకుంటే ఈ జగత్తు మిమ్మల్ని ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు, ఏది మిగిలేది కాదు, సర్వం నశించిపోయేదే అని మీరు పట్టుకోవాలి. దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు శ్రీకృష్ణుడు. ఇది దుఃఖమునకు నిలయము, అశాశ్వతము అంతే. అది పట్టుకోండి మీరు, మీకు సాంఖ్యయోగం మీ చేతికి చిక్కేసినట్టే. నేను
దీనికి సాక్షిని నిత్యః. నేను నిత్యుణ్ణి, జగత్తు నిత్యం కాదు, సంబంధాలు మానవీయ సంబంధాలు నిత్యం కాదు, ఇవేమీ నిత్యం కాదు, నేను నిత్యుడను, ఇవన్నీ అనిత్యములే. గుణ విలక్షణ ఆత్మా, నేను నేను, ఆత్మ అంటే తాను అని అర్థం, నేను నేనే, ఇతరము నేను ఎలా అవుతాను? ఏమండి నేను ఇతరమవుతానా? నేను ఇతరం ఎలా అవుతాను? ఇతరము అంటే అనాత్మ. నేను నేనవుతాను తప్ప నేను ఇతరం ఎలా అవుతాను? నేను నీడవుతానా? నేను నీడవను, నీడ నీడయే, నేను నేనే. ఆత్మ అంటే అర్థం అది, ఆత్మ అంటే అనన్య అని అర్థం. అనన్య అనే ఇతరము కానిది, దాన్ని ఆత్మ అంటారు. అది కూడా నిషేధమే, అది కూడా నెగిటివే, అనన్య. కాబట్టి నేను గుణ విలక్షణ, ఈ గుణకార్యములకి విలక్షణమైన వాడను. దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవన్నీ గుణకార్యములు, వీటికంటే విలక్షణమైన వాడను నేను, ఆత్మస్వరూపుడను. ఇది చింతనమేవ సాంఖ్య, దీనిని చింతన చేయుట. ఈ చింతన చేయుట అనే మాట దీన్ని ముఖ్యంగా వ్యాకరణ విద్యార్థులు వాడుతూ ఉంటారు. వ్యాకరణం దగ్గర ఏం చేయాలంటే పాఠం చదవాలి ముందు. పాఠం చదివితే అదేం అర్థం కాదు, అంటే కొంచెం ఏదో మ్యాథమెటికల్గా ఉంటుంది. ఒక్కసారి పాఠం వినేస్తే దాని లక్షణం తెలిసిపోతూ ఉంటుంది. బుద్ధిమంతుడైన వాడికి ఓ ఇదిరా, ఇది ప్రకృతి, ఇది ప్రత్యయం అని తెలుస్తూ ఉంటుంది. ఆ రెండింటినీ కలిపేసి రూపాలు తయారు చేసుకుంటూ ఉంటాడు. కానీ వోలటైల్గా ఉంటుంది సబ్జెక్ట్. వ్యాకరణం ఒకటి, కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకటి, ఇవన్నీ వోలటైల్గా ఉంటాయి. అంటే బుద్ధిలో ఉంటుంది కానీ ఆరిపో ఎగిరిపోతుంది, మళ్ళీ వెంటనే పోతుంది. వోలటైల్ అంటే అదే కదా, ఇప్పుడు ఇక్కడ ఉందనుకుంటాం, మళ్ళీ లేకుండా గాల్లో కలిసిపోతుంది. ఏవో సూత్రాలు వచ్చినట్టే ఉంటే మళ్ళీ గుర్తుండవు, అలా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, విద్యార్థులు వాటిని చింతన చేస్తారు. చింతన చేయడం అంటే పట్టుకుని దాన్ని రగడ రాపాడిస్తారు, పునఃపునః రాపాడిస్తూ ఉంటారు. దాన్ని చింతన చేయుట అంటారు. ఈ సాంఖ్యయోగానికి కూడా అటువంటి చింతనయే కావాలి. అయితే ఇక్కడ చింతన ఎలా చేస్తారంటే శ్రవణ మనన నిధిధ్యాసన రూపంగా చేస్తారు. ఒక నిధిధ్యాసనం కవర్ చేసేసాం ఆల్రెడీ, ఇంకా శ్రవణ మనన రూపంగా చేస్తారు. ఈ సాంఖ్యయోగులు కేవలము ధ్యానం వీళ్ళు చేస్తారు, కానీ వీళ్ళ ఫోకస్సు ఊరికే 24 గంటలు ధ్యానము అని కాకుండా శ్రవణ మననాల మీద ఉంటుంది వీళ్ళ ఫోకస్సు. లోకంలో కొంతమంది ఉన్నారు, ఏం చేస్తారు, మేమేమేమి ధ్యానం చేస్తాం. ఏం ధ్యానం చేస్తారండి, ఎప్పుడైనా పుస్తకం చదువుతారంటే పుస్తకం మేమేమేమి చదవండి, ధ్యానమే చేస్తాం. ఏం ధ్యానం చేస్తారు, కాదండి మా గురువుగారు ఏదో చెప్పారు అది ధ్యానం చేస్తాం. మరి గురువుగారు ఎక్కడి నుంచి పట్టుకొచ్చి చెప్పారు, ఏం చెప్పారు, అది ఆయన ఆయన ఏమైనా చదివి చెప్పారు? అబ్బాయి వారు ఎప్పుడూ ఏమీ చదువుకోలేదండి, ఊరికే ధ్యానమే చేశారు. మరి చదువుకోకుండా ధ్యానం చేయడం అంటే నాకేమనిపిస్తుందంటే బట్టలు ఉతకకుండా ఆరేయడం లాంటిది. ఉతకకుండా ఆరేస్తే ఉపయోగం, ఉతికి ఆరేయాలి కానీ ఉతకకుండా ఆరేస్తే ఏమవుతుంది, ఆరిపోయి మళ్ళీ శుభ్రమైన వస్త్రాలు వస్తాయా, రావు. శుభ్రంగా చదువుకోవాలి, శాస్త్రాన్ని శ్రవణం చేయాలి, మననం చేయాలి. శ్రవణ మనన ప్రధానమైన సాధనకి సాంఖ్యయోగము అని పేరు. నిధిధ్యాసన ప్రధానమైన సాధనకు ధ్యాన యోగము అని పేరు. చూడండి, రెండింటికి పరస్పర సంబంధం ఉంటుందని నేను మీకు మనవి చేశాను. ఓపిసరంత సాంఖ్యం లేదే ధ్యాన యోగం పొసగదు. సాంఖ్యయోగంలో ఉన్నవాడికి కూడా ఓ కొద్దిపాటి ధ్యానం ఉండాలి. నేను ఒకసారి అన్నాను, ఏమిటో ఎప్పుడు చూసినా పాఠం చెప్పడం, తర్వాత ఏదో ఈ పుస్తకం అని ఆ పుస్తకం అని ఈ వ్యాపారమే ఈ వ్యవహారమే నడుస్తోంది, కానీ ధ్యానం తగ్గిపోయింది అన్నాను. అంటే ఓ మహాత్ముడితో అన్నాను, ఏదో నా మనసులో ఉండే ఒక చిన్న భావాన్ని ఆయన ముందు ప్రకటించారు. అంటే ఆయన అన్నారు, చాలు చాలేవా, అలాంటి ఆలోచన చేయకు, నువ్వు చక్కగా ఖూబ్ పడాతే రహో, హిందీ ఆయన, బాగా పాఠాలు అవి చెప్తూ ఉండు, ఆ పుస్తకాలు ఏదో దాన్ని అదేదో వేస్ట్ఫుల్ అనుకోకు, అది కూడా చేస్తూ ఉండు, ఇది సాంఖ్యయోగం అయ్యా, ఇది మన దేవుడి దగ్గరికి పట్టుకుపోతుంది. కాదండి మరి ధ్యానం లేదు ఏం లేదు, చేస్తూ ఉండు సాంఖ్యయోగం అని చెప్పారు ఆయన. ధ్యానం ఏం వద్దని అనరు, ధ్యానం చేస్తానంటే తుమ్ముతారా, అలా ఏం చేయరు, ధ్యానం కూడా చెయ్యండి, కానీ సాంఖ్యయోగంలో శ్రవణ మనన ప్రధానమైన ప్రవృత్తి ఉంటుంది. శాస్త్రశ్రవణం, ఇప్పుడు ఇక్కడ కూర్చుని మీరు ఆత్మస్వరూపాన్ని విచారం చేస్తున్నారంటే దీని యొక్క మహిమ నేను వర్ణింప శక్యం కాదు నాకు, దానికి అంత మహిమ ఉంటుంది. ఆ దేహాదుల ఎడల
పిచ్చి వెర్రి వెర్రి అభిమానము తగ్గుతుంది. సంసారము ఎడల ఒక విధమైన వైరాగ్యం కలుగుతుంది. ఇంకా అంతకంటే ఏం కావాలండి మీకు? అంతకంటే మహాభాగ్యం ఏమి ఉండదు. వైరాగ్యమే మహాభాగ్యము. కాబట్టి ఈ విధంగా చింతన చేస్తూ ఉండాలి. నిరంతరమైన శాస్త్ర శ్రవణం చేయాలి. తర్వాత మననం చేయాలి. చక్కటి శాస్త్రీయమైన గ్రంథాలని చక్కగా రిపీట్ దాన్ని రిఫ్లెక్ట్ చేయాలి. మననం అంటే రిఫ్లెక్ట్ అంటే మళ్ళీ ఇంకా మననం అంటే మళ్ళీ శ్లోకం పట్టుకుని మళ్ళీ కర్తాకర్మ క్రియ ప్రథమాభక్తి దాన్ని మననం అనరు. ఆ పాటలేవో ఇక్కడ నేను పడుతూ ఉంటాను. ఇది శ్రవణం. మననం అంటే ఏమిటి? మహాత్ములు ఈ తత్వాన్ని జీర్ణం చేసుకుని ఆకలింపు చేసుకుని తమ అనుభవానికి తెచ్చుకుని వాళ్ళు తమ అనుభవాలని ప్రకటిస్తూ ఉంటారు. రమణ మహర్షి ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు. అది మననానికి అత్యుత్తమమైనటువంటి గ్రంథం. ఎలాంటి ప్రశ్నలకి ఎలాంటి సమాధానం చెప్పారు? కనువిప్పు కలిగించే విధంగా ఉంటాయి. అలాగే శ్రీరామకృష్ణుల వారి గాస్పెల్ మనిషిని చాలా షేక్ చేసి ఇట్లా ఉంటుంది. చక్కటి భక్తిని, జ్ఞాననిష్టతో కూడిన భక్తిని అలవరిచి ఇట్లా చేస్తుంది. భక్తి అంటే ఊరికే అల్లరి చేసి భక్తిని కాకుండా, బాణాసంచా కాల్చి భక్తి అన్నట్టుగా కాకుండా, ఇప్పుడు క్రికెట్ నెగ్గినా బాణాసంచాయ, దేవుణ్ణి ఊరేగించినా బాణాసంచాయ అంటే ఇంక తేడా ఏముందండి దానికి దీనికిను? సో అలాగంటే భక్తి కాకుండా జ్ఞాననిష్ట వైపు దారి తీసేటువంటి భక్తి, వైరాగ్యపూర్ణమైన భక్తి, అది అబ్బుతుంది. మీరు గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ చదివితే నిండైన వైరాగ్యం లభిస్తుంది. అలాంటి టీచింగ్, అలాంటి బోధలు, వాటిని రిఫ్లెక్ట్ చేయాలి. ఊరికే ఈ మూల నుంచి ఆ మూల దాకా ఏదో డిటెక్టివ్ నవల్ చదివినట్టుగా చదివి పారేసి పక్కన పెట్టేసి ఇంక నెక్స్ట్ ఏమిటి అని అలా మొదలెట్టకూడదు. డిటెక్టివ్ నవల్ ఉండి పూర్వం ఇప్పుడు ఉన్నాయో నేను ఎరగను. ఏదో ఉంటుంది డిటెక్టివ్, ఆ కథ ఏదో ఉంటుంది, ఏదో విశ్రద్ధ సస్పెన్స్ ఉంటుంది. అది చిట్ట చిగురు పేజీ దాకా చదివేసి శుభం మనం అక్కడ ఫుల్ స్టాప్ ఉంటుంది, అక్కడ పాడేయడం. అలాగ ఈ పుస్తకాలను అలా చదివేయకూడదు. అది అలా జేబులో పెట్టుకుని తీసి చూసుకుంటూ ఉండాలి. అలాంటి నిధిధ్యాసన గ్రంథములు అంటే మనన గ్రంథములు, రిఫ్లెక్టింగ్ టెక్స్ట్స్, అది కూడా ఈ సాంఖ్యయోగంలో చాలా ప్రధానమైన పాత్రను కలిగి ఉంటుంది. ఈ సాంఖ్యము, ఈ సాంఖ్యము ఎట్టిది? యోగ కర్మధారయ సమాసం సాంఖ్యయోగ అంటే సాంఖ్య ఏవ యోగ, సాంఖ్యమే యోగము. అదే ఈశ్వరునితో మనల్ని కలిపేటువంటి లింక్. యోగము అంటే లింక్, ఈశ్వరుడితో మనల్ని కలుపుతుంది. తేన పశ్యంతి ఆత్మానం ఆత్మనా ఇది వర్తతే. వర్తతే అంటే అనువర్తతే ఇత్యర్థ. అనువర్తత అనువు పెట్టుకోవాలి. పెట్టుకోవాలంటే మీరు దిద్దడం అన్న అభిప్రాయం కాదు. వర్తతే అంటే అనువర్తతే. కాబట్టి మీరు వాక్యాన్ని కేచిత్ ఆత్మనా ఆత్మానం ఆత్మని ధ్యానేన పశ్యంతి, మొదటి వాక్యం. అన్యే సాంఖ్యేన యోగేన ఆత్మనా ఆత్మానం పశ్యంతి, అది రెండో వాక్యం. కనుక ఈ విధమైన సాంఖ్యయోగ ప్రక్రియ ద్వారా, బాధ పద్ధతి ద్వారా తమ స్వరూపమును తామే అనుభవానికి తెచ్చుకుంటారు సాంఖ్యయోగులు. ఇక మూడవది, వీటిల్లో పరస్పరము అంతరంగ బహిరంగ భావం ఉంటుంది. నిధిధ్యాసన ధ్యానంతో, ధ్యానయోగంతో పోలిస్తే సాంఖ్యయోగము బహిరంగము, ధ్యానయోగము అంతరంగము. సాంఖ్యయోగంతో పోలిస్తే కర్మయోగము బహిరంగం వాటి సూక్ష్మ స్థూల భావము. ధ్యానయోగము అత్యంత సూక్ష్మమైనది. సాంఖ్యయోగము ఎత్కించిత స్థూలము, కొంత సూక్ష్మము. కర్మయోగము స్థూలము. కానీ అన్నీ కూడా దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళివే. కర్మయోగేన చాపరే, అక్కడ వాక్యం ఎలా పూర్తి చేస్తారు? చా అపరే కర్మయోగేన ఆత్మానం పశ్యంతి, ఇతరులు ఇంకొందరు కర్మయోగముతో ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని పొందుతారు. కర్మయోగము, కర్మయోగం అంటే ఏమిటి? జనాలకి కర్మయోగం అంటే కూడా లోకువే. ఏం చేస్తున్నారండి అంటే మేము కర్మయోగం చేస్తున్నాం అంటారు. ఏమిటి కర్మయోగం అంటే ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారంటే ఆ టెంపుల్కి అకౌంట్లు రాస్తున్నాం, లేకపోతే ఏదో ఇలాంటిది ఏదో చేయటం, ఏదో సంథింగ్ చేయటం చేసి దాని మీద ప్రతిఫలాపేక్ష కూడా పెట్టుకు చేయటం. అకౌంట్ చేస్తే మంచిదే, ప్రతిఫలాపేక్ష లేని విధంగా అకౌంట్లు వస్తే అది కూడా కర్మయోగం అవుతుంది. కానీ ప్రతిఫలాపేక్షతో చేసినట్లయితే
మీరు ఏది చేసినా కర్మయోగం కాదు. మీరు ప్రతిఫలాపేక్షతో అగ్నిష్టోమయాగమో వాజపేయ యాగమో చేశారనుకోండి, అది కూడా కర్మయోగం కాదు. వాజపేయం 12 రోజుల యాగం, 12 రోజులు తిండి తిప్పలు ఉండవు. అలాగా పడి ఉండి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా 16 ఋత్విక్కులు, ఈ ఋత్విక్కులకి అందరికీ భోజనాలు, హోమాలు, ఇవిది అది, అలాగ పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఇంక ఒకటే సాగుతూ ఉంటుంది. 12 రోజులు బ్రేక్ ఉండదు. ఇంత యాగం చేసి ఆయన్ని పట్టుకుని ఆయన వాజపేయ యాజీ అంటారు. వాజపేయి అనే పేరు అలాగే వచ్చింది, వాళ్ళ కుటుంబంలో ఎవరో చేశారన్నమాట. వాజపేయ యాజీని చాలా గొప్పగా పొగిడారు వేద బ్రాహ్మణాల్లో. వాజపేయ యాజినో భవతి అంటూ పెద్ద పెద్ద విశేషంగా పొగిడినారు, చాలా గొప్పవాడు అని. 12 రోజుల యాగం, అది కర్మయోగం అవుతుందా? అవదు. ఎందుకని? స్వర్గాన్ని కోరి చేశారు కనుక అది కర్మయోగము కాదు. మీరు కోటి కుంకుమ పూజ చేశారనుకోండి, కోటి కుంకుమ పూజ పోనీ, అది కర్మయోగం అవుతుందా? అవదు. ఎందుకని? మీరు ఇల్లు వాకిలి డబ్బు దశకం పిల్ల పీచు ఉంటాయి ఇవన్నీ కోరి చేశారు కనుక అది కర్మయోగం కాదు. దేవుడు ముందు దీపం వెలిగించాడు, అంతే చేశాడు. దీపం వెలిగించాడు. ఇది ఎలా ఉంటుందంటే, పెద్ద కర్మ చేసిన వాడికి ఇన్ని కోరికలు ఉంటాయి. మీరు గమని, సైకాలజీ అలా ఉంటుంది. ఇంత కష్టపడి ఇంత కర్మ చేసి ఏ కోరిక లేకపోవడానికి ఇంత ఇంత పని ఎందుకు? అదే దేవుడు ముందు దీపం వెలిగించరా అన్నారనుకోండి, పోలే చిన్న పని, దీనికోసం కోరికలు మనం కోరి కోరుకోవాలని కూడా అనిపించదు. స్నానం చేసి వచ్చి వాడికి కోరి కోరుకోవాలనే ఐడియా కూడా రాకుండా దేవుడి ముందు దీపం వెలిగించి దండం పెడతాడు. అంటే దేవుడికి దండం పెట్టిన ఆ 30 సెకండ్ల టైంలోనూ ఏ కోరిక లేదు వాడికి, కర్మయోగం అవుతుంది. అది వడ్ల గింజలో బియ్యపు గింజ, ఎప్పుడైనా విన్నారా సామెత? అలా ఉంటుంది. సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే, కర్మయోగం అవుతుంది. అంటే ఏంటి? నేను నాది, నాది నేను, మమకారము అహంకారము ఇది లేకుండా, కర్తృత్వం భోక్తృత్వం లేకుండా, భోక్తృత్వం లేకుండా. కర్తృత్వం మాట అలాంటి పెట్టండి, కర్మయోగంలో కర్తృత్వం ఉన్నా పర్వాలేదు, భగవంతుడు ఒప్పుకుంటాడు, పోలేదు అయినా కానీ కొంతకాలం అలా ఉండంటాడు. కానీ భోక్తృత్వం మాత్రం అంగీకారం కాదు. భోక్తృత్వం లేకుండా మీరు కనుక చిన్న కర్మ, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి 3 సార్లు. అర్ఘ్యం ఇవ్వడం అంటే ఇలా నీళ్లు చిమ్మడం కాదు, గాయత్రీ మంత్రాన్ని ఉచ్చరించి నీళ్ళని సమర్పించుట. సమర్పించడం అంటే మీ కాళ్ళ ముందే పడతాయి, అయినా పర్వాలేదు. సూర్యుడికి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వండి గాయత్రీ మంత్రంతో. ఎందుకు ఇస్తున్నావు అంటే, ఏమో ఎందుకు ఇస్తున్నామో నాకే తెలియదు, ఏదో అలవాటు ప్రకారం ఇస్తున్నాం, దేవుడికి సమర్పణ బుద్ధితో ఇస్తున్నాము, అది కర్మయోగం అయిపోతుంది. కాబట్టి కర్మయోగము యొక్క కార్డినల్ ప్రిన్సిపల్ అంటే దేవుణ్ణి ఉద్దేశించి చేసే కర్మకి యోగము అనేటువంటి టైటిల్ తగిలించాలి. కర్మకి యోగము అనే టైటిల్, యోగ పట్టా అంటూ ఉంటారు. యోగ పట్టా, పట్టా తెలుగు పదం, యోగ సంస్కృత పదం, సమాసం ఒప్పుకుంటాం. ఇటువంటి సమాసాలు కూడా ఉన్నాయి, జీవగర్ర ఇత్యాది. పూదోట, పూదోట తెలుగు సమస్య కాదు, పుష్పదోట అన్నారు. పుష్పదోట అనకూడదు. నార్మల్గా అయితే నేను కొంచెం వ్యాకరణంలో, తెలుగు వ్యాకరణం గురించి వెళ్తున్నా, పుష్పదోట అనకూడదు. పూలదోటనో ఆ లాని లోపం చేసి పూదోటనో అనాలి తప్ప పుష్పదోట అనకూడదు. పుష్ప సంస్కృత పదం, తోట తెలుగు పదం, అలా సమాసం చేయకూడదు. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు పుష్పదోట అని రాశాడు. ఆయన పెద్ద కవి, కవిరాజు ఆయన బిరుదు. రాస్తే ఎవరో ఏమండి సత్యనారాయణ గారు, ఏమిటి ఆయన వ్యాకరణం చదువుకున్న మహాపండితుడు కదా, ఏమిటండి ఈ ప్రయోగం అంటే? జీవగర్ర ఇత్యాది ప్రయోగములు ఊహ్యంబులు అని బాల వ్యాకరణంలో చెల్లయ్య సూరి గారు సూత్రం పెట్టాడు, అలాంటి దాంట్లో వేసుకోమన్నారు దీన్ని. జీవగర్ర, జీవా సంస్కృతం, కర్ర తెలుగు, జీవగర్ర. అలాగే పుష్పదోట అని ప్రయోగం చేశారు. ఎనీవే, యోగ పట్ట అటువంటి ప్రయోగం అంటే, యోగ పట్ట అంటే ఏమిటి? ఆ యోగాన్ని కట్టేసుకున్నట్టు ఏదో సంథింగ్ లైక్ దాట్. అలాగే ఈ కర్మకి యోగ పట్టాని మనం ఇవ్వాలి, కర్మకి యోగ పట్టా ఇచ్చేసేయాలి, అంటే కర్మయోగం అయిపోతుంది అది. అది ఎలా ఇస్తారు కర్మకి యోగ పట్టాని? ఆ కర్మని, చిన్న కర్మ అయితే పర్వాలేదు, పెద్ద కర్మ అక్కర్లేదు, చిన్న కర్మ అయినా సరే
మీరు నిష్కామంగా చేయాలి. అంటే ఒక విద్యార్థి నాతో అన్నాడు, విద్యార్థో లేకపోతే ఏదో సత్సంగ ప్రశ్న, కోరిక లేకుండా కర్మ ఎలా చేయడం కుదురుతుందని అని అడిగాడు. అడిగితే నేను వెళ్ళిపోయి కుర్చీలోంచి లేచి అతని దగ్గరికి వెళ్ళి నాలుగు ముట్టికాయలు ముట్టేయాలనిపించింది నాకు. కానీ అలా ముట్టికాయలు ముట్టం కదా, మరి తప్పు చేసినప్పుడు అలా ముట్టికాయలు ముట్టడానికి ఇదేమన్నా హెడ్ మాస్టరా ఏమన్నానా? ఈ రోజుల్లో హెడ్ మాస్టర్ ముట్టికాయలు ముట్టితే కూడా జైల్లో పెట్టేస్తున్నారు. కాబట్టి నేను అన్నాను, ఎంతకాలం నుంచి గీత చదువుతున్నావు నువ్వు అన్నా. అంటే అన్నాడు, నేను 6 ఏళ్ళ నుంచి చదువుతున్నాను. నువ్వు గీత చదువుతున్నావా గాథ చదువుతున్నావా, ఏమిట్రా నువ్వు చదువుతున్నది? అసలు గీత మొదలు పెడితేనే ఏముంటుంది, ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం అని ఆయన తల నోరు నెత్తి మొత్తుకు చెప్పాడు ఆయన. నువ్వు గీత చదివావా గాథ చదివావా, వాట్ ఈజ్ దట్ యు ఆర్ రీడింగ్? కాబట్టి గీతలో ద కార్డినల్ ప్రిన్సిపల్ ఆఫ్ కర్మయోగ ఈజ్ డూ ద రైట్ యాక్షన్ వితౌట్ ద గ్రీడ్ ఫర్ ద రిజల్ట్స్ దేర్ ఆఫ్. దట్ ఈస్ ది కార్డినల్ ప్రిన్సిపల్ ఆఫ్ కర్మయోగ. శంకర్లు అదే అంటారు, కర్మయోగేనా కర్మ ఏవ యోగ. ఇవన్నీ కర్మధారయ సమాసారం, కర్మయే యోగము. ఇక్కడ కర్మయే యోగం అయిపోతుంది. ఎలాగా? ఎటువంటి కర్మ? ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠీయమానం ఘటన రూపం. అది కర్మ అంటే ఏమిటో తెలుసునండి, అన్నీ ఓ చోటికి పేర్చడం, దాని పేరు కర్మ. ఇప్పుడు పూజ చేయుట, పూజ చేయుట అంటే ఏమిటి? ఎక్కడి నుంచో దేవుడి యొక్క విగ్రహమో లేకపోతే ఫోటోయో తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు, దేవుడి గూడు దగ్గర గూడులో పెట్టి, పూర్వం వాళ్ళు గూడులో పెట్టుకునేవారు, చిన్న చిన్న ఇళ్లలో ఉండేవారు. పాపం దేవుడికి ఒక గూడు కేటాయించేవారు. మేము ఈ విశాలమైన ఇంట్లో ఉంటామయ్యా, అసలే ఇరుకో నువ్వు మాకు కాంపిటీషన్కి రాకు మహానుభావ, ఈ గూడులో పడుండు అని ఒక చిన్న గూడు ఒకటి దేవుడికి కేటాయించడం, చిన్న గూడు, ఆ గూడులో దేవుడిని ఈ ఫోటో పెట్టడం. అక్కడ వాకిలిలో ఓ మందార పువ్వు, మందార చెట్టు ఉంది, మందార మొక్కలు పెట్టుకునేవారు. అది రోజుకు 2 పువ్వులు ఇస్తుంది. దానికి కోటా సిస్టము, కోట అదో పంచదార కోట లాగా 2 పువ్వులో 3 పువ్వులో ఇస్తుంది, అంతకంటే ఎక్కువ ఇవ్వదు. రోజు నీళ్లు పోస్తూ ఉండాలి, నీళ్లు పోస్తుంటే 2 పువ్వులు ఇస్తుంది. ఆ 2 పువ్వులు జాగ్రత్తగా తుంపి తీసుకురావడము, ఆ చెట్టుకి హాని కలగని విధంగా తీసుకురావడము. నోట్లో 2 నామాలు ఉన్నాయి, ఓ పాత్రలో నీళ్లు పెట్టుకోవడము. అన్నీ ఒక చోటకి చేర్చారు కదా, ఘటనము అంటే సమకూర్చుట, అప్పుడు ఒక చిన్న చేష్ట చేయుట, ఆ పుష్పాన్ని పత్రం ఫలం పుష్పం ఫలం తోయం సమర్పించటం, దీన్ని కర్మ అంటారు. ఎంత సింపుల్గా ఉందో చూడండి, ఘటన రూపం. మీరేమో పెద్ద ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏదో పెట్టుకుని పెద్ద పెద్దవన్నీ ఎక్కడ చేస్తారు, అందులో సకామంగా చేస్తారు కూడా, పైగా చందాలు వసూలు చేసి చేస్తారు. ఇప్పుడు చందా చేశారనుకోండి మీరు, ఇప్పుడు దీని ఈ చందా మీద ఓ మహాత్ములు అన్నారు, ఇప్పుడు కర్మఫలం ఉంది, కర్మ చేసిన వెంటనే పుడుతుంది కర్మఫలం, దానికి అపూర్వము అని పేరు. ఇలా కర్మ పూర్తవగానే పుడుతుంది, అది వెంటనే వీడికి అనుభవానికి రాదు, వీడి హృదయంలో సంస్కార రూపంగా ఉండిపోతుంది. కర్మ పూర్తయింది, పెద్ద కర్మ పూర్తయింది, అపూర్వం పుట్టింది. ఈ అపూర్వము అలా పుట్టి గాల్లో వెళ్లాడుతోంది. అప్పుడు ఈ కర్మల్ని అన్నింటినీ సక్రమంగా కర్తలకు అందజేసేటువంటి పూచి యమధర్మరాజు గారిది. ఆయనకి యమహ సంయమహ. ఆయన అడిగాడు, ఒసే కర్మఫలమా, అలాగా అలా గాల్లో వెళ్ళాడతావేమిటి, వెళ్ళి కర్తని పట్టుకుని కర్తలో ఉండు నువ్వు అని అన్నాడు. దాన్ని అంటే ఆయన అదంది, ఇది చందా చేసి చేసిన యజ్ఞం అండి, ఎవళ్ళు కర్త దీంట్లో నాకు అర్థం కాక ఇలా వేలాడుతున్నారు అని చెప్పింది. చందాల్ని వసూలు చేసి చేసిన యజ్ఞం, ఇప్పుడు ఎవడిని నేను పట్టుకోవాలో అర్థం కాక ఇలా ఉన్నాను అని చెప్పింది. అది అంటే ఆయనకి తెలియదు ఏ సమాధానం, సరే కానీ ఆయన వెళ్ళిపోయాడు, ఏమి రిప్లై ఇవ్వడం ఆయనకి తెలియలేదు. కాబట్టి మీరు చందాలు వసూలు చేసి యజ్ఞాలు అవి చేయలేకపోవచ్చు, చిన్న కర్మ. ఘటన రూపం అన్నారు శంకర్లు. ఆ ఎక్స్ప్రెషన్ని ఎలా చెప్పాలో అర్థం కాక నా కడుపులో ఉన్న భావాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియక మీకు ఈ కథ చెప్పా. ఘటన రూపం
అసలు ఘట శబ్దం అలాగే వచ్చింది. ఘట్యతే ఇది ఘట కర్మణి కర్మ కర్మార్థ కర్మణి కర్మణి ప్రత్యయం వచ్చింది. ఘట్యతే ఇది ఘట కర్మణి అన్న ఏదో అలాంటిది ఏదో వచ్చి ఉంటుంది. సో కనుక ఘట అన్న ఘటన అన్న ఒకటేనండి, ఘట అన్న ఘటన అన్న ఒకటే. యుట్టు చేస్తే అనా వస్తుంది, యువోరణాకౌ. కాబట్టి ఘట ఘటన ఘటనం నపూంసకలింగం, దాన్ని పుల్లింగం పెట్టకూడదు. సో కనుక ఘటనము అంటే ఘటం ఎలా చేస్తాడు, మట్టి పట్టుకొస్తాడు, కొన్ని నీళ్లు చల్లుతాడు, దాన్ని తొక్కుతాడు, బాగా సాఫ్ట్గా తయారయ్యి అది ఎలా కావలిస్తే అలాగా మెలిగిట్లా ఉండాలి, అలా నొక్కితే ఊడిపోయిట్లా ఉండకూడదు, అలా సాఫ్ట్గా తయారు చేస్తాడు. తయారు చేసి ఓ చక్రాన్ని తిప్పుతాడు, తిప్పి ఈ మట్టి ముద్దను దాని మీద ఇలా వేసి కొడతాడు ఆ చక్రం మీద, ఆ హబ్ దగ్గర, అక్కడ ఫ్లాట్గా అవుతుంది. అప్పుడు చేతికి తడి చేసుకుని దాన్ని ఇలా 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 తిప్పు, దాన్ని ఓ ఘటన కింద తయారు చేస్తాడు. అంతే దాన్ని ఘటనము అంటారు. అంటే ప్రోగు చేయుట, పోచాయింపు చేసి దాన్ని వస్తువు తయారు చేయడం. ఇప్పుడు దోశలు వేశారనుకోండి, ఘటనమే అది. ఈ పిండి ఓపిసర్ నూనె ఆ పెనం కాల్చి దాని మీద కొంచెం నూనె వేసి ఇలా చేసి మళ్ళీ దాన్ని తిరగేసి దాన్ని ఘటన అంటారు. కొంతమందికి ఘటన జాత కాదు. ఈ పిండి వేసి ఇలాగా దాన్ని స్ప్రెడ్ చేయటంలో ఓవైపు ఎత్తుగాను ఓవైపు పలచగాను చేస్తే అది తిరగేసేప్పుడు మూడు ముక్కలై కింద పడుతుంది. అది ఘటన సరిగ్గా చేయాలి, దీన్నే ఘటనము అంటారు. అంటే ఇట్స్ ఏ సింపుల్ యాక్ట్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఈ పెద్ద యజ్ఞాలు యోగాలు మీరు చేయలేకపోవచ్చు, చిన్న చేష్ట ఘటన రూపం. కానీ ఎలా చేశారంటే ఏమిటి, గీతలో మీరు చేసే కర్మకి ప్రాముఖ్యం కాదు, ఆ కర్మ వెనుకుండే స్పిరిట్కి ప్రాముఖ్యం. మీరు ఏం పూజ చేసుకుంటారు, పొద్దున్నే లేచి దీపం వెలిగించడమే అంతే నా పూజ, అదే చేయి. నువ్వు కొత్తగా ఏం చేయక్కర్లేదు, కాదు నేను నాలుగు పువ్వులు పెడతాను నేను, అదే చేయి. ఏమన్నా నాకు పువ్వులు ఇవన్నీ నా వల్ల కాదని నేను సూర్య నమస్కారం చేస్తాను, అదే చేయి. సూర్య నమస్కారం చేసేవాడికి ఇంక విగ్రహాలు పూజలు ఫోటోలు ఏమి అక్కర్లా, అదే సరిపడింది. ఏమన్నా నాకు నడువు నొప్పి సూర్య నమస్కారం చేయడం నా వల్ల కాదు కానీ నేను అర్ఘ్యప్రదానం చేస్తాను, అదే చేయి. గాయత్రీ జపం చేసుకుంటా, అదే చేయి. నువ్వేం చేస్తావో అదే చేయి. కానీ ఎలా చేస్తావో తెలుసిన, ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠీయమానం. శ్రీకృష్ణ అర్పణ వస్తు అంటారు, అది అక్కడ ఇక్కడి నుంచే వచ్చింది అదే ఈ శ్రీకృష్ణ అర్పణ వస్తు. కానీ వచ్చిన సమస్య ఎక్కడంటే శ్రీకృష్ణ అర్పణ వస్తు అని జేబులో వేసుకుంటాడు. శ్రీకృష్ణ అర్పణ వస్తు అన్న తర్వాత జేబులో వేసుకోవడం ఎక్కడ కుదురుతుంది, తప్పు కదా అది, జేబులో వేసుకోకూడదు. శ్రీకృష్ణ అర్పణ వస్తు అని దాన్ని సమర్పించి వేసేయాలి. మామూలుగా ఈ కర్మ చేసే వాళ్ళందరి దగ్గర ఈ సమస్య ఉంది, వాడు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం కర్మ కరిష్యి అంటాడు శ్రీకృష్ణార్పణ వస్తు అంటే. శ్రీకృష్ణార్పణ వస్తు అన్న తర్వాత నువ్వు మళ్ళీ దాని నుంచి ప్రతిఫలాన్ని అపేక్షిస్తే శ్రీకృష్ణుడు ఒప్పుకోడు, ఆయనకి ఇచ్చేసి మళ్ళీ లాక్కుంటానంటే ఇది ఇది బేయిమానీ అవుతుంది. బేయిమాన్ హోతాయి, తప్పది, యూ షుడ్ నాట్ డూ దాట్. శ్రీకృష్ణార్పణ వస్తుంటే ఇక శ్రీకృష్ణార్పణమే, లేదు మా కోసం చేసుకున్నాము, మాకేవో కోరికలు ఉన్నాయి చేసుకున్నాము, డూ ఇట్. బట్ శ్రీకృష్ణార్పణ వస్తు అని మాత్రం అనద్దు. గాయత్రీ జపం చేసిన వెంటనే శ్రీకృష్ణార్పణ వస్తు అని ఉంటుంది, గాయత్రీ జపం చేసిన వెంటనే ఉంటుంది. అది అయిపోయిందంతే ఇంకది శ్రీకృష్ణుడికి. ఆయన ఏం చేసుకో, ఏదో చేసుకుంటాడు మనకు అనవసరం. మీరు గోదానం చేశాక ఆ గోవును ఏం చేస్తావు పంతులు అని అడిగే హక్కు మీకు ఎక్కడది, ఏదో చేసుకుంటాడు. దానం చేసుకునే ముందు ఆలోచించుకోవాలి, చేసేసిన తర్వాత ఇంకా మీకు హక్కు లేదంతే. అదేవిధంగా యత్కరోషి, ఏది చేస్తే అంటే పిక్ పాకెట్ చేసి శ్రీకృష్ణార్పణ వస్తు అనమని కాదు, ధార్మికమైన క్రియ దేనిని చేస్తే యత్కరోషి, యత్కరోషి అంటే సూర్య నమస్కారం చేయొచ్చు, పూజ చేయొచ్చు, లేకపోతే ఎవరికైనా చిన్న సేవ చేయొచ్చు, లేకపోతే పాఠం చెప్పొచ్చు, లేకపోతే ఎవరికైనా కొంత సర్వీస్ చేయొచ్చు, ఏది చేస్తే అది శ్రీకృష్ణార్పణ వస్తు. ఎవరికైనా రెండు మెతుకులు భోజనం పెట్టచ్చు. ఏ కర్మని చేస్తే ఆ యత్ కరోషి యద్ అశ్నాసి, ఏది తింటే, ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ, ఆ దేవతలకు ఆ పరమేశ్వర ఆ ప్రాణశక్తికి సమర్పితము. యత్ కరోషి యద్ అశ్నాసి యజ్జుహోషి,
నమమ అంటే హోమం చేసేస్తే ఇంకా నమమ. దదాసియత్ దానం చేసేయటము, శ్రీకృష్ణ అర్పణమస్తు దానం చేసేయటం, ఇంకా దాని మీద మళ్ళీ అపేక్ష ఉండకూడదు. ఇక తపస్సు కౌంతేయ, ఏదైనా తపస్సు చేశారనుకోండి, ఏకాదశి ఉపవాసం ఉంటే తపస్సు అయింది అది. ఎందుకురా ఉపవాసం అంటే ఏమో ఎందుకో శ్రీకృష్ణ అర్పణమస్తు. ఆ విధంగా ఎవళ్ళైతే ఈ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మల్ని చేస్తారో అది యోగం అయిపోతుంది. ఎందుకని? యోగార్థత్వాత్ యోగ ఉచ్యతే. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయడం ఎందుకంటే అది మిమ్మల్ని ఈశ్వరుడితో కలుపుతుంది, ఈశ్వరుడితో అనుసంధానం చేసేస్తుంది. అగరబత్తి అనుసంధానం చేయదు, కర్మయోగం అనుసంధానం చేస్తుంది. భక్తుడిని దేవుడితో అగరబత్తి అనుసంధానం చేస్తుందండి, పిచ్చా ఏమన్నానా? అగరబత్తి లేనిపోని ఆస్థమాటిక్ ప్రాబ్లమ్స్ని కలగజేస్తుంది తప్ప ఈశ్వరుడితో అనుసంధానం చే ఊరికే అలాగే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. అగరబత్తిలో ఎలా వెలిగించకూడదు, ముక్కుకి మంచిది కాదు. అప్పుడప్పుడు సెన్సిటివ్ ఈ లోపల ఆ మ్యూకస్ మెంబ్రేన్స్ అవి సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి ఓ నాలుగు అగరబత్తులు వెలిగించి పెడితే కంఠం అంతా కూడా గరగర పట్టేస్తుంది, ముక్కంతా కూడా మంట మొదలవుతుంది, చిన్న డిస్కంఫర్ట్ వస్తుంది. అలా అందులో కొన్ని అగరత్తులు మరీ అధ్వానంగా ఉంటాయి, అగరబత్తీలు అలా వెలిగించకూడదు. మాకు చందనం అగరబత్తి, చందనం తీసుకోండి, మళ్ళీ చందనం అగరబత్తి ఎందుకు, చందనం ఇస్ ఆల్ రైట్. కాబట్టి ధూపమాగ్రాప 50 ఉంది కదా, అవి విధేయం చేయబడ్డావు, నేను చెప్తా మీకు ఏం చేయాలో. ఆ ధూపమాగ్రాప యామి వచ్చినప్పుడే అగరబత్తి వెలిగించాలి, అంతవరకు అక్కర్లా. దీపం ఉంటే సరిపడుతుంది, దీపం ఉండాలి, దీపం వెలిగించి పూజ మొదలు పెట్టాలి. పూజ వచ్చేప్పటికి పూజ చేసి చేసి అష్టోత్తర శతనామ పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపమాగ్రాపయామి అని వస్తుంది. ఆజ్యం త్రివర్తి సంయుక్తం అంటే ఏదో శ్లోకం, దానికి ఆజ్యం దీపం అది, గుగ్గు లోపేతం అంటే ఇది ధూపం వేరు. అప్పుడు ధూపం వెలిగించాలి, వెలిగించి ధూపమాగ్రాపయామి అని 3 సార్లు తిప్పేసి మళ్ళీ దాన్ని ఆర్పేసి జాగ్రత్తగా డబ్బాలో పెట్టేసుకోవాలి, చిన్న డబ్బాలో పెట్టేసుకోవాలి. 3 పుల్లలు ఉంటే ఆ ఏడాది గడిచిపోతుంది. ఇంకా 3 పుల్లల కోసం పెట్టుకోవడం అనవసరం, ఎవడో కొట్టాడు పెట్టి, ఎరా పెట్టి కొన్నా కొన్నాను, 3 పుల్లలు వెళ్ళాయా, మళ్ళీ ఏడాది కనపడని చెప్పడం, మళ్ళీ ఏడాది దాకా పోతూ ఉంటుంది, ఇది సరిపడుతుంది, అలాగే ఉండాలి. అక్కడికి విధి సెటిల్ అయిపోయింది కదా, విధి అంటే అంతే సెటిల్డ్. దీపం దర్శయామి పక్కనే ఉంటుంది దీపం, కొంతమంది ప్రత్యక్ష దీపం దర్శయమైన సూర్యుడిని చూపించేస్తే పని అయిపోయాయి, వీడి దీపం కూడా వెలిగించక్కర్లేదు. కర్మలో మరి ఇటువంటి మెలకువలన్నీ ఉంటాయి. మంచిది. సో ఆ విధంగా ఈశ్వరుడితో కలిపేస్తుంది వీడిని తీసుకెళ్ళిపోయి ఈ కర్మ. కాబట్టి దానికి యోగార్థత్వాత యోగ ఇచ్చుచ్యతే, ఈశ్వరుని కలిపేసేది కనుక, యోగము కొరకు ఉద్దేశించినది కనుక దానికి యోగము అని పేరు పెట్టేశారు. యోగము అని అంటే డైరెక్ట్గా ఈశ్వరుడితో కలిపిస్తుందా కలపదు? డైరెక్ట్గా ఈశ్వరుడితో కలిపేది ఏమిటో తెలుసినా, ధ్యాన యోగము సాంఖ్యయోగమును అవి డైరెక్ట్గా కలిపేస్తాయి. ఈ కర్మయోగము డైరెక్ట్గా కలపదు, ఇంకొక స్టెప్ ఉంటుంది. ఇప్పుడు మీరు బాంబే వెళ్ళి యునైటెడ్ ఎయిర్లైన్స్ వాడు ఫ్లైట్ ఎక్కితే న్యూయార్క్లో దింపుతుంది డైరెక్ట్, ఇంకా మళ్ళీ మధ్యలో ఆగి మరేం లేదు, డైరెక్ట్గా న్యూయార్క్లో దింపేస్తుంది డైరెక్ట్. అలా కాకుండా మీరు లుఫ్తాన్సా ఎక్కారనుకోండి, బాంబే వెళ్ళి లుఫ్తాన్సా ఎక్కితే అది ఫ్రాంక్ఫర్ట్లో దింపుతుంది, అక్కడ ఒక కప్పు కాఫీ ఏదో తాగి మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కితే అప్పుడు న్యూయార్క్లో దింపుతుంది. ఈ కర్మయోగం అలాంటిది, ఈ కర్మయోగం ఎక్కేస్తే డైరెక్ట్గా దేవుడి దగ్గరికి పట్టుకుపోదు. మరి ఏమండి, సాంఖ్యయోగము డైరెక్ట్గా దేవుడితో కలిపేస్తుంది, కాబట్టి యోగ శబ్దం అక్కడ ముఖ్యార్థంలో వాడినాము. ధ్యాన యోగము కూడా డైరెక్ట్గా దేవుడితో కలిపేస్తుంది కాబట్టి యోగ శబ్దాన్ని ముఖ్యార్థంలో వాడాము. మరి కర్మయోగం డైరెక్ట్గా కలపదు కదా, మరి ఇక్కడ కూడా యోగం అంటున్నారేమి? గుణత శంకర భాష్యం అంటే మరి చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఉన్నత అంటే ఏమిటనుకుంటున్నారు? సెకండరీ మీనింగ్ అని అర్థం.
గౌణ ప్రయోగము, దాన్ని లాక్షణిక ప్రయోగము గౌణ ప్రయోగము అంటారు. ప్రైమరీ మీనింగ్ కాదు. కర్మయోగము డైరెక్ట్గా ఈశ్వరుడితో కలిపేసేయదు. అదేం చేస్తుందంటే ఒక ఇంకొక ఇంటర్మీడియట్ స్టెప్ పెట్టుకుని దానితో ఈశ్వరుడితో కలిపేస్తుంది. కాబట్టి డైరెక్ట్గా ఈశ్వరుడితో కలిపి చోట యోగ శబ్దాన్ని ముఖ్యార్థంలో వాడారు. ఇక్కడ గౌణార్థమునందు అంటే సెకండరీ మీనింగ్, లేకపోతే ఇంప్లాయిడ్ మీనింగ్ అనే అర్థంలో వాడారు. అదే ఆయన అంటున్నారు, తేన సత్వశుద్ధి జ్ఞానోత్పత్తి ద్వారేణ చ. అది అంటే అదేం చేస్తుందంటే కర్మయోగము, ఆ కర్మయోగము చేత తేన సత్వశుద్ధి నిర్మాణం అవుతుంది. అంటే అంతఃకరణము శుద్ధమగుట. ఏమిటి అంతఃకరణానికి శుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది కర్మయోగము అంటే, అంతఃకరణమునకు కామనయే కాలుష్యము, కామనయే మాలిన్యము. మరి కోపం తాపం అవన్నీ కామన నుంచి పుడతాయి. రాగద్వేషాదులన్నీ కూడా మోహ మద మాత్సర్య ఇవన్నీ కూడా కామన నుంచి పుడతాయి. ద మెయిన్ విలన్ ఆఫ్ ది పీస్ ఈజ్ కామన. ఇప్పుడు మీరు సినిమాల్లో విలన్ ఉంటాడు, ఒకడు ఉంటాడా విలన్ను, వాడి చుట్టూ ఎంతమంది ఉంటారు, ఓ నలుగురు ఐదుగురు ఉంటారు. ఆ విలన్కి రౌడీ అసిస్టెంట్లు ఉంటారు ముగ్గురు. విలన్కి లాయర్ అసిస్టెంట్ ఒకడు ఉంటాడు, ఎందుకంటే కోర్టు కేసులో అవి చూడడానికి ఓ లాయర్ అసిస్టెంట్ ఉంటాడు. వీళ్ళందరూ అసిస్టెంట్లు, అతను మెయిన్ విలన్ అన్నమాట. అలాగే మన హృదయంలో ఉండేటువంటి ఆరుగురు దొంగలు ఉన్నారు, దస్యూహ దస్యవహ ఆరుగురు ఉన్నారు. వీళ్ళెవళ్ళు కామక్రోధ లోభమోహ మద మాత్సర్యములనే ఆరుగురు దస్యువులు ఉన్నారు. వీళ్ళకి నాయకుడు దస్యువులు, దస్యువులు అంటే బందిపోటు దొంగలని అర్థం. వాళ్ళకు నాయకుడు ఉంటాడు. ఎవళ్ళు వాళ్ళ నాయకుడు, కామ. పూర్వానికి ఈ డప్పు వేసి చాటింపు వేసి అతను ఒక అతను ఉండేవాడు రాజుగారి సామ్రాజ్యంలో పూర్వం. అతని డ్యూటీ ఏమిటంటే తెల్లవారుజామున పావుతక్కు ఐదింటికి లేచేసి ఆ డప్పుని కొంత సెటిలైట్ చేసేసుకుని లోకంలో పడి రోడ్డు అంపట వెళ్తూ డప్పు వాయించడం. అయ్యా తెల్ల తెల్లవారబోతోంది, ఐదు అయింది, ఈ పాటికి అందరూ కూడా లేవండి, జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్త అంటే లోటు, మధ్యమ పురుష బహువచనం. అయ్యా ఈ పాటికి మీరందరూ నిద్ర లేవండి అని డప్పు వాయించి చెప్పాలి. ఆయనకు ఒక స్క్రిప్ట్ కూడా ఉంటుంది. ఏమని, చీకటి రాత్రి వెళ్ళిపోయినది, సూర్యుడు ఉదయించబోతున్నాడు, అరుణుడు వచ్చేసి తెరతెల్లవారబోతోంది, ఉషఃకాలం వచ్చేసింది, పక్షులన్నీ కూడా నిద్రలేచి కిలకిలారావములను చేస్తూ ఉన్నాయి, కాబట్టి మీరు కూడా ఈ పాటికి లేవండి అని ఓ స్క్రిప్ట్ ఉంటుంది దానికి. ఆ స్క్రిప్ట్ ఆయన కంఠస్థం చేసి పెట్టుకుంటాడు, ఎవడో పండితుడు రాసిస్తాడు అతనికి. ఇతను ఇలాగా పెడితే అది అందరూ లేస్తూ ఉంటారు, అతనికి నెలకి కొంత జీతం ఇస్తారు, అదే అతని ఉద్యోగం, డప్పు. సో అతను రోజు ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఊరు వెళ్ళి రాత్రికి వాపసు వచ్చేస్తే తెల్లవారుజామున డప్పు కొట్టి తన డ్యూటీ తను చేయొచ్చు, కానీ ఆ రాత్రికి వాపసు రాలేకపోతాడు. ఊరు నుంచి నడిచి రావాలి, మధ్యలో అడవి. కొడుకున్నాడు 12 ఏళ్ళ కొడుకు, వాడిని వాడికి ఆ డప్పు కొట్టడం నేర్పించాడు. ఈ స్క్రిప్టు కంఠస్థం చేయరా నాయన, రాత్రి కూర్చొని స్క్రిప్ట్ చెప్పి ఈయన వెళ్ళొచ్చాడు. వెళ్ళాడు ఊరు. ఈ కుర్రాడు తెల్లవారుజామును పావుతో 5 ఇంటికి అమ్మగారు లేపారు, అరే డప్పు పుచ్చుకు బయలుదేరరా బాబు, రాజుగారికి డప్పు వినపడకపోతే మీ నాన్నగారు ఉద్యోగం పోతుందని తోసింది ఆవిడ. వీడు డప్పు కొట్టాడు. కొట్టే ఏమన్నాడంటే, అయ్యా మీ అందరి హృదయాల్లో ఆరుగురు దస్యువులు బందిపోటు దొంగలు ఉన్నారు, మీరు అజ్ఞానం అనే చీకటిని అలాగే అట్టిపెట్టుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా మీ యొక్క వివేక జ్ఞానాన్ని, మీ సంపదని, మీ జ్ఞానాన్ని అపహరించేస్తారు. వీళ్ళందరికీ కాముడు అనే నాయకుడు ఒకడు ఉన్నాడు, ఇదంతా తెలుసుకుని మీరు జాగ్రత్త పడండి, జాగ్రత్త జాగ్రత్త అని డప్పు కొట్టాడు. కొట్టేపటికి మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా స్టన్ అయిపోయారు. తెల్లారింది, రాజుగారు విన్నారు, రాణిగారు విన్నారు ఈ డప్పు. జాగ్రత్త జాగ్రత్త. తెల్లారింది, తెల్లారేపటికి ఇతను మొన్నటి పొద్దున్న 7 అయ్యేపటికి వచ్చేసాడు తండ్రి. ఎరా డప్పు కొట్టేవా, కొట్టాను.
స్క్రిప్ట్ నేను చెప్పినట్టే చదివేవాడంటే నాకు ఆ స్క్రిప్ట్ గుర్తు రాలేదు, నాకు తోచిన స్క్రిప్ట్ ఏదో నేను చదివాను. అయ్య బాబు ఏం కొంప మురిగిపోతుందో, రాజుగారి దగ్గర నుంచి కబురు వస్తుందో ఏమో అని అతను బితుకు బితుకుమంటూ పాపం భయపడిపోతూ ఉండిపోయాడు తల్లిదండ్రులను. ఈ లోపల అనుకున్నట్టుగానే రాజుగారి దగ్గర నుంచి కబురు వచ్చింది. ఏ డప్పుదారు, డప్పుదారునో ఏదో అంటారు రా, రాజుగారు పిలుస్తున్నారు రా అని అంటే వెళ్ళాడు. సేవకుడు బల్లెం పట్టుకుని వస్తాడు, వెళ్ళాడు. రాజుగారి సభలో ప్రవేశపెట్టారు ఇతను. ఏమయ్యా ఈవేళ తెల్లవారుజామున నువ్వు డప్పు కొడుతూ చేసిన స్క్రిప్ట్ ఒకసారి వినిపించు, మళ్ళీ ఇంకోసారి వినిపించు అని రాజుగారు అడిగారు. మంత్రి ఉన్నాడు, రాజు ఉన్నాడు. అడిగితే అయ్యా నా తల కాస్తాను అంటే చెప్తాను, నా తల మీరు కాయాల్సిందే. ఇది పూర్వం వాళ్ళు రాజులు కోపం వస్తే తల తీసేసేవారు. అంటే నీ తలకి ఏమీ వచ్చిన మోపం ఏం లేదు, నీ తలకి నా హామీ ఇస్తున్నాను, చెప్పు స్క్రిప్ట్ ఏమిటో. నాకు తెలియదండి స్క్రిప్టు, మా పిల్లాడు చదివాడు. అయితే ఆ స్క్రిప్ట్ నీది కాదా? నాది కాదు మహాశయ, అదేదో వాడు చదివేట్టా, నాకు అదేమీ అర్థం కాలేదు. ఇది పిలుచుకురా అంటే పిలుచుకొస్తా, కానీ తల కాయాల్సి ఉంటుంది. మళ్ళీ కొడుకు తల తీసేయకూడదు. అక్కడప్పుడే తయారీ చేసి పెట్టొచ్చాడు. తప్పు వార్త వచ్చినట్లయితే పారిపోవు, రాజ్యం విధులు పారిపోవు అని కొడుక్కు చెప్పొచ్చాడు. నీ కొడుక్కి నా ప్రాణ హామీ, నీ కొడుక్కి నేనేమీ హాని చేయను, శిక్ష కూడా ఏమి ఉండదు, పిలుచుకురా అన్నారు. అంటే కొడుకుని పిలుచుకొచ్చారు. అడిగారు ఎరా తెల్లవారుజామున డప్పు నువ్వు వేసావు? అవును. స్క్రిప్ట్ ఎక్కడది? నేను మహాత్ముడి దగ్గర నేర్చుకున్నాను. ఏమిటో చెప్పు అంటే మళ్ళీ చెప్పాడు. దశ్యవ కామక్రోధాదయ అజ్ఞానాంధకారే హృదయే చరంతి అంటూ ఇలాగేదో శ్లోకం ఉంది, అది చెప్పి తేన జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాడు. చెప్పేప్పటికి మహారాజు గారు, మంత్రి, అక్కడ ఉండే విద్వాంసులు చాలా సంతోషించి, నాయన కుర్రవాడివైనా డప్పు కొట్టేవాడు కొడుకువే అయినా నీకున్నంత విజ్ఞానం మాకు లేకపోయిందిరా అని అతన్ని ఘనంగా సత్కరిస్తారు. ఇది కథ. ఈ కథ ఎందుకు చెప్పానంటే పాఠం అయిపోవచ్చింది, ఏదో చిన్న కథ చెప్దాం అనిపించి చెప్పాను. సో కాబట్టి హృదయంలో ఈ కాలుష్యము, కామనయే కాలుష్యము, ఈ కాలుష్యమును కర్మయోగంలో చిత్రం ఏంటంటే కర్మయోగంలో కామన లేకుండా పనిచేయుట. అసలు వీడికి కామన లేకుండా పనిచేసే అలవాటే లేదు. అలాంటిది ఇప్పుడు మటుకు కామన లేకుండగా ఒక చక్కని పూజాది కార్యాన్ని చేశాడు కనుక ఆ హృదయము ఇలాగ ఒక 10 సార్లు చేసేప్పటికీ ఈ కామన అనే కాలుష్యం తగ్గిపోతుంది. కామన పోతే మిగతా దస్యులందరూ పోతారు, హృదయం శుద్ధమవుతుంది. అప్పుడు జ్ఞానయోగము, అదే ధ్యానయోగము, సాంఖ్యయోగము కూడా వీడికి అబ్బుతాయి, వాడికి ఆత్మసాక్షాత్కారం అయిపోతుంది. కాబట్టి కొందరు ఇండైరెక్ట్ మెథడ్, ఇది ఇంకొక స్టెప్, ఎక్స్ట్రా స్టెప్ ఉన్నటువంటి మెథడ్ కనుక ఇండైరెక్ట్ అనాల్సి వచ్చింది. ఆ సత్వశుద్ధి, సత్వము అంటే అంతఃకరణము, అంతఃకరణము యొక్క శుద్ధి, శుద్ధమైన అంతఃకరణములో జ్ఞానము ఉదయించుట, తద్వారా ఈశ్వరునితోటి యోగము, ఈ మార్గాన్ని మరికొందరు స్వీకరిస్తూ ఉంటారు. శ్లోకం అనేసిద్దాము. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవా మృత్యుం శ్రుతిపరాయణాః. అంటే మాకు ధ్యానయోగం మా వల్ల కాదు, సాంఖ్యయోగం మా వల్ల కాదు, మాకు కర్మయోగం కూడా మాకు ఆ అదృష్టం మాకు పట్టలేదు, మరి మా మాట ఏమిటి అని ఎవరైనా అడిగితే దానికి తెలుసుకోవాలంటే రేపు సాయంకాలం మీరు మళ్ళీ రావాల్సి ఉంటుంది. సశేషము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.